भागमे विषय मंदिर चुट्टु समुद्र जलालतो अटवी संपदतो इंत अंदंगा कनिपिंचे अंडमान दीवुलु ब्रिटिश वाल्ल परिपालनलो निर्लक्ष्यं चेयबड़ी वेनुकबड़िन प्रांतंगाने मरुगुन पड़ी उंडेवी हत्यलु वगैरह घोरमैन नेरालु चेसी द्वीपांतरवास शिक्ष विधिंचबड्ड नेरस्तुलकु భయంకరమైన శిక్షా కేంద్రంగా ఉండిపోయిన సెల్యులర్ జైలు ఇది. ఒకనాడు తెల్ల ప్రభుత్వాన్ని గడగడలాడించిన అల్లూరు సీతారామరాజు అనుచరుడు పండుపడాల్, ప్రతివాది భయంకరాచారి, వివిధ రాష్ట్రాల స్వాతంత్ర యోధులు ఇక్కడే ఈ జైల్లోనే బంధించబడ్డారు. ఇది ఒకనాటి పాత చరిత్ర. ఇప్పుడు భారతీయులు వేలాది వేలుగా కుటుంబాలతో సహా నివాసాలు ఏర్పరచుకుని కులమతాల ప్రసక్తి లేకుండా ఒకే కుటుంబంగా జీవిస్తున్నారు. అంతేగాక నేలని నీటిని వాసయోగ్యం చేశారు, రబ్బరు తోటలు పెంచారు, పరిశ్రమలు అభివృద్ధి చేశారు. సముద్రంలో కొట్టుకొచ్చే కలపతో అందమైన చక్కడాలు, సుందరమైన విగ్రహాలు తయారు చేస్తున్నారు. సముద్రపు గవ్వలతో, శంఖులతో రకరకాల బొమ్మలు, విలాస వస్తువులు, గృహ పరికరాలు తయారు చేసి వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఒకనాటి భయంకరమైన శిక్షా కేంద్రం ఇప్పుడు అందమైన వినోద యాత్రా స్థలంగా పురోభివృద్ధి చెందుతోంది. సార్, ఇట్ ఇస్ ఇంపాసిబుల్. ఇట్ ఇస్ పాసిబుల్. నో, రాజు అనేది ఏ పరిస్థితుల్లోనూ కుదరదు. మేము నిరాహార దీక్ష కొనసాగిస్తాం. ఏనాటికైనా మీరు మా కోరికలకు తలవగ్గవలసిందే, కిందకి దిగి రావాల్సిందే. ఏమిటి సార్ ఇది? మీకు పిల్లలిద్దరు? నలుగురు సార్. నలుగురు? తలక 5000 బ్యాంక్లో. ఇది నీ భార్యకు మొత్తం 40000. ఇది ఈ జన్మలో కాదు కదా, నీ వచ్చే జన్మలో కూడా సంపాదించలేదు. కమా, టేక్ ఇట్. థ్యాంక్ యూ సార్. సార్, వీడెవడో నకిలీ లీడర్ సార్, అవకాశవాది, బ్లాక్ షీప్. అసలు లీడర్ ఎవడు ఇలా డబ్బుకు లొంగిపోయి తోటి వాళ్ళకి ద్రోహం చేయడు సార్. సార్, మీ తెలివికి హ్యాట్స్ ఆఫ్ సార్. అసలు లీడర్కి ఇంటర్వ్యూ అయినా ఇవ్వకుండా వీడిని బలి పొట్టలో వేశారు సార్. డబ్బు మిస్టర్, డబ్బు అదే డబ్బు మహిమ. డబ్బుకు లొంగనిది లేదు, డబ్బుతో చేయలేనిది లేదు. డబ్బు ఈ ప్రపంచాన్ని మొత్తంగా గుత్తకు తీసుకున్న వ్యాపారి. ఆ వ్యాపారికి దొరకని సరుకు లేదు, అమ్ముడు పోని వస్తువు లేదు. అదే అదే ఈ సంఘం నాకు నేర్పిన గుణపాఠం. ఏమిటి సార్ మీరండేది? డబ్బుతో ఏమైనా కొనొచ్చా? ఎస్, ఇట్ కెన్ బై ఎనీథింగ్. ప్రేమను కూడా కొనొచ్చా సార్? వెరీ ఈజీ. చెప్పు, నీకెవరి ప్రేమ కావాలి? పప్పి అని అంటే కుక్క పిల్ల కాదు సార్, మా అత్త కూతురు. నేను పిచ్చిగా ప్రేమించాను, కానీ అది నా మోహం చూడంటోంది. మాకు ఈ జన్మకి పెళ్ళే కాదు అంటోంది. కారణం? నేను నీ దగ్గర సాదా గుమస్తానట. హాయ్ సి. ఆమె అడ్రస్ ఉందా? ఉంది సార్. ఇలా ఇవ్వు. సాయంత్రమే పప్పి ఇంటికి వెళ్ళి చూడు, ఆమె నిన్ను ఎలా గౌరవిస్తుందో, ఎలా ప్రేమిస్తుందో. సార్, తీరే వెళ్ళాక నిన్నే పెళ్లి చేసుకుంటానంటుంది. రేపే మీ ఇద్దరికి పెళ్లి, ఎల్లుండి మీ కొత్త దంపతులకు మా ఇంట్లో విందు. మీరు పప్పి ఇంటికి వస్తారా సార్? నా ఫోన్ వస్తుంది. ఫోనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. పప్పి, పప్పి ఎక్కడికి? ఓ, నువ్వు ఎక్కడున్నావా? నా పప్పి కోకిల్లు. నో బ్రేక్, నో స్టాప్. ఏమిటా పిచ్చి చేతులు రాలేదా? ఇంకా ఏం రాలేదా? ఏమిటి వచ్చేది? డోకు సెల్ఫోన్ వచ్చింది. ఆ బుద్ధి లేని వాడిని అంటే నిన్ను ఇంట్లో అడుగు పెట్టిన బద్దలు. అయితే ఫోన్ చేసిన బుద్ధి లేని కోసం మీ నాన్న అయి ఉంటాడు. ఆయనకు మన ప్రేమ పెళ్లి అన్న అసలే కేట. ఏంటి మీ ముఖానికి ప్రేమ పెళ్లి కూడా? నువ్వెక్కడా, నేనెక్కడా? లక్షాధికారి కూతుర్ని నన్ను నువ్వు పెళ్లి చేసుకుంటావా? వెళ్ళే, ఎక్కడైనా పాస్ పని చేసుకునేదాన్ని చూసుకో, నీ బ్రతుక్కి సరిపోతుంది.
फोन 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 हेलो पप्पी ला आउन पप्पी ने मार्टर तूना मेरे शेखर हनुमान प्रसाद बात से मार्टर तूना नमस्कार सर ये सर अतरस्ते चप्पू अतने मैनेजर का प्रमोट चेष्टानी आई दिवेल रुपए ले जेता वाली अंते का अतने पेलिचेस को बोया अम्माई के लक्ष रुपए नगल कोड़ा इस तरह चप्पू प्रसाद हो मामा है नंदी स्वयं आना मेहनत कर के सर वेरी गुड तब कोड़ा चप्पू होगा ओए तब कोड़ा चप्पू सर उन्तन सर यजमानी फोन चेसर निन्नु प्रमोट चेसर था ऐदु वेल रूपायलु जीतं अट निन्नु पेळ्ळि चेसुकोबोये अम्मायिकि लक्ष रूपायलु नगलु पेडतारंट बावा 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 मन पेळ्ळप्पुडु बावा चूस्तुन्नां पाटि पनि चेसुकुने दानि कोसं ओ बावा बावा सर प्रमोशन इच्ची मा वार जीतं पेंचेशारु ई विंदुतो वेट कूडा पेंचेस्तुन्नारु सर अप्पुडु गानी समउज्जीलुगा उंडलेमनि करेक्ट करेक्ट गो अहेड सर मरि मीरु नेना प्रति नेव तेदी ने कृतज्ञता भाव तो कड़प निंपक उपवास उपवास विशेष का विश्वास इरव संवस पूर्व ना जीवित समुद्र में अंक तुफा चलवे आुफा काध ने विचि कट्टो मेनलैंड की बैलदेर ओडल प्रयाणम मध्य मार्ग में शत्रु विमान बांबुल वर्ष कुछ दा तो ओड चिन्नाभिन्न मंटल पाले प्रयाणीक चला चदरी समुद्र में मुनिपय नीलों मुनिपोत हेल्प हेल्प अरुस्ट मशि चूशा अति कष्ट आयन लाइफ बोट चर्ची वागे तरवा आयन कोटेश्वर अप्टे आये आश्रय तन इंटर उच्चकोनी इंत वाणी चशा दिखने चक्रवर्ती दैव अंत लेने तन आस्ति तो తల్లిని ఒక్కగానొక్క కూతురు కవితను నాకు అప్పగించి కన్నుమూసిన రోజు ఈ ఏడవ తేదీ అందుకా సార్ మీరు ప్రతి నెల ఏడవ తేదీ ఉపవాసం ఉంటున్నారు సార్ విశ్వాసం అంటే కృతజ్ఞత అంటే అసలు మనిషి అంటే మీరే సార్ ఆయన మీకు దైవం అయితే మీరు మాకు దైవం సార్ మమ్మల్ని ఆశీర్వదించండి అవును సార్ ముందుగా నూరేళ్ళు అయోధ్యంగా తీరు లేవు తీసుకో ना आशीर्वाद फलिंचालंटे ओक माट चेप्पना चेप्पंडि सार नुव्वु प्रति रात्रि पडुकोबोये मुंदु आ रोजु एं जरिगिंदि नुव्वेवेम चेसिंदि तूचा तप्पकुंडा नी भार्यकु चेप्पाली डेंजर सार डेंजर पडगदि पल्लनटि युद्धंगा अयिपोतुंदि सार नो अन्योन्यतकि इदे पुनादि आलु मगलु ओकरिनोकरु अर्थं चेसुकोवडानिकि ओकरिनोकरु मन्निंचडानिकि इदि मूलसूत्रं मीरेदो तेलिगा चेप्पेशारु इदि चेयगलिगिन पना सार नेनु चेस्तुन्नदे चेप्तुन्ना నేను నా భార్యకిచ్చిన మాట ప్రకారం ఆమె లేకపోయినా ఉన్నట్లుగానే భావించి జరిగిందంతా ప్రతి రాత్రి చెప్తాను అందుకే ఆమె నాకు శారీరకంగా దూరమైన మానసికంగా ఇప్పటికీ నా దగ్గరే ఉంది ఎప్పటికీ ఉంటుంది అలాగా సార్ అయితే తప్పకుండా మీరు చెప్పినట్టే చేస్తాను సార్ సార్ ఆయన చెప్పకపోయినా చెవులు పిండి మరీ చెప్పిస్తాను సార్ కరెక్ట్ నేను వెళ్ళొస్తాను సార్ విష్ ఆల్ ది బెస్ట్ చంద్ర నిన్న నా చేతుల మీదుగా పెళ్లి చేసిన దంపతులకు ఇవాళ మన ఇంట్లో విందిచ్చాను వాళ్ళతో ఏం చెప్పానో తెలుసా నువ్వు నాకు విధించిన నియమాన్నే వాళ్ళను పాటించమన్నాను కానీ వాళ్ళు మనలా విడిపోవాలని కాదు కలకాలం కలిసి ఉండాలని ఎంత మాటదారు ఐ యామ్ సారీ చంద్ర వెరీ సారీ అసలు మనం ఎక్కడ విడిపోయాం కళ్ళల్లో తలపుల్లో మనసులో ప్రతిరోజు కలుసుకుంటూనే ఉన్నాం
మన అనుబంధానికి సాగరాలు అంటున్నావు. దేశాలు హద్దులు కావు. గుడ్ నైట్ చంద్ర. గుడ్ నైట్. ఏంటి అంకుల్, నేను వచ్చిన తర్వాత కూడా ఇంకా ఫైల్స్ అకౌంట్ బుక్స్. అంకుల్, నేనంటే నీకెంత ప్రేమ? మన అక్కడికి వెళ్ళామంటే మీరు ఫైల్స్, అకౌంట్స్, ఇన్కమ్ ట్యాక్స్, సూపర్ ట్యాక్స్ అన్ని మర్చిపోయి ఎంతో హాయిగా ఉంటారు. అంతేకాదు మరో కొత్త జీవితం అనుభవిస్తారు. అంతేకాదు అంతే అంతే. ఓకే, మనం అక్కడికి వెళ్ళడంలో ఒక పర్పస్ ఉందన్నాం. ఏమిటి? మదన్ అని ఒక వరల్డ్ విఖ్యాత. వరల్డ్ విఖ్యాత కాదమ్మా, ప్రపంచ విఖ్యాత. ఆల్ రైట్, ఒక ప్రపంచ విఖ్యాత కల్చర్ అని. యు మీన్ శిల్పి? ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ, శిల్పి ఉన్నాడు. ఆయన శిల్పాలా? చూడమ్మా, నువ్వు తెలుగులో చెప్పక్కర్లేదు, ఇంగ్లీష్ లో చెప్పు. థ్యాంక్యూ. ఆయన శిల్పాల ఎగ్జిబిషన్ కమ్ చేసి అక్కడ జరుగుతుంది వచ్చే థర్స్డే. ఆ శిల్పాల్లో ఒకటైతే అబ్బా అంత వండర్ఫుల్ పీస్ ఆఫ్ ఆర్ట్ అట, దాన్ని కొనడానికి అన్ని దేశాల నుంచి బిడ్డర్స్ వస్తున్నారట. అయితే మనం కూడా ఆ దేశానికి వెళ్ళి ఆ శిల్పాన్ని కొని ఇక్కడ తీసుకురావాలి, అంతేనా? ఎగ్జాక్ట్లీ. అగ్రీడ్. మరి అంత దగ్గరుందా వండర్ఫుల్ ప్లేస్ ఏదమ్మా, ఎక్కడుంది? నేను మన ట్రావెల్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి టికెట్ బుక్ చేసేస్తా. ఇవాళ ఏం జరిగిందో తెలుసా? కవిత ఎదురు చూడని ఒక కోరిక కోరింది. ఆ కోరిక తీర్చాలంటే నేను అండమానికి వచ్చి తీరాలి. ఇన్నాళ్ళు మన అనుబంధానికి సాగరాలు అడ్డు రాలేదు, దేశాలు హద్దులు కాలేదు, ఒక్క చట్టమీ అడ్డుగా నిలిచింది. ఒకనాడు నిన్ను చూడాలని నేను అండమానికి బయలుదేరాను. అప్పుడు మా యజమాని, ఒరే నువ్వు ఇక్కడుంటేనే నీ భార్య అక్కడ మాంగళ్యంతో ఉంటుంది, నువ్వు అక్కడికి వెళ్లి కూరే కేసులో చిక్కుకొని ఆమె పసుపు కుంకుమలు తుడిచేయొద్దు అని నన్ను ఆగాడు. నేను ఆగిపోయాను. కానీ ఈనాడు ఆయన కూతురే నన్ను అక్కడికి తీసుకొస్తుంది. ఈ 25 ఏళ్ల వియోగాన్ని ఒక ఆరాధనగా, ఒక తపస్సుగా మార్చుకున్నాం. ఆ తపస్సు ఈనాడు ఎలా ఫలిస్తుంది, ఎలా పరిణమిస్తుంది? డియర్ లేడీస్ అండ్ జెంటిల్మన్, మీరంతా శిల్పి మదన్ గారి గురించి, వారి కీర్తిని గురించి వినుంటారు, కానీ స్వయంగా చూసుంటారు. శ్రీ మదన్ ప్రపంచ ఖ్యాతిని ఆర్జించిన ఒక తెలుగు కళాకారుడు, తెలుగు సోదరుడు. మిస్టర్ మదన్ మదన్ ఈసారి ప్రత్యేకంగా సృష్టించిన ఈ శిల్పం పేరు దారిద్ర్య. ఒక నిరుపేద తల్లి తన సొంత బిడ్డను కూడా కాదనుకుని పేదరికం వల్ల తన తనుబాలను వేరొక బిడ్డ తల్లికి అమ్ముకుంటుంది. దారిద్ర్యాన్ని ఇంత నగ్నంగా, ఇంత హృదయ విదారకంగా ఇంతకు ముందు ఏ కళాకారుడు సృష్టించుండని. ఏ కళారాధకుని కంటికి విందు, ఇంటికి అలంకరణ కాబోతున్నదో ఈ శిల్పం చూద్దాం. తొలిపాట 10,000 రూపాయలు. 15,000. 20,000. $3,000. $3,000 అంటే ఆల్మోస్ట్ 25,000 రూపాయలు. 25,000. 25,000. 30,000. 35,000. 40,000. 40,000. 40,000. 40,000.
డాక్టర్ వేదాంత అనుమానం లేదు. ఇతనే ఈయన్ని హత్య చేశారనుకుని ఈ ద్వీప నుంచి పారిపోయి 25 ఏళ్ళు అజ్ఞాతంగా దొంగగా నేరస్తుడిగా బ్రతికాని ఈయన చావలేదు. నేను నేరస్తుడి కాదు, నేరస్తుడి కాదు. అంకుల్, అంకుల్, పాట 40,000 పెరిగిపోయింది. చూడు మిస్టర్, ఎవరంత పాడినా దానికి 10,000 ఎక్కువ నా పాట. ఎస్ సార్, థ్యాంక్ యూ. 50,000 రూపీస్ 50,000 రూపీస్. ఏ సార్, మీరు 60 అంటారా? భగవంతుడు నాకు కళాభిరుచినిచ్చాడే కానీ కావాల్సినంత డబ్బు ఇవ్వలేదు. అవి విత్తడ్రా. 50,000 రూపాయలు ఫస్ట్ టైం, సెకండ్ టైం. ఆగు. నా శిల్పం 100,000 రూపాయలతో కొలిచేది కాదు, కళాభిరుచి గల ఒక పవిత్రమైన హృదయంతో. వారు నా శిల్పంపై ప్రదర్శించిన రసజ్ఞతను నేను గమనించాను. వారు ఎంత ఇచ్చినా సరే వారిదే ఈ శిల్పం. అంకుల్, నమస్కారం అండి. తమరు మన మెయిన్ల్యాండ్ నుండి కేవలం ఈ శిల్పాన్ని కొనడానికి వచ్చిన కోటేశ్వర్లని విన్నాను. అందులోనూ మన ఆంధ్రులను తెలుసుకున్నాను. తమ బోట్లు ఇక్కడ విడిది చేయడానికి 5 స్టార్స్ హోటల్స్ అవి ఏమీ లేవు. సోదరాంధ్రులైన మీరు ఈ అండమాన్కి వచ్చి ఇబ్బంది పడడం నేను సహించలేను. ఇకపోతే నాకు పెద్ద షిప్ అంత ఇల్లున్నాయి, మోస్ట్ మోడర్న్. అప్స్టేర్స్ మీకు ఇస్తాను, డౌన్ స్టేర్స్లో నేనుంటాను. ఇదే ఏ హోటల్లోనో అయితే రోజుకు 300 అవుతుంది. ఇది మీరు నాకు ఇవ్వక్కర్లేదు. ఇకపోతే మీకు పర్సనల్గా ఒక బ్యారర్ని నియమిస్తాను. వాడికి 2 పూట్ల భోజనం కాక రోజు ఒక్కడికి 20 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. అది మీరు ఇవ్వక్కర్లేదు. ఇకపోతే వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ మీల్స్ తయారు చేయడానికి ఒక స్పెషల్ కుక్కర్ని ఏర్పాటు, ఐ మీన్ కుక్కర్ని ఏర్పాటు చేస్తాను. రోజుకి 200 అవుతుంది. అది మీరు ఇవ్వక్కర్లేదు. ఇకపోతే మీకేదైనా టైఫాయిడ్ చచ్చా అంత పెద్ద జబ్బు మీకు రావాలని నేను కోరుకోను. ఏ చిన్న జలుబైనా ఏ పెద్ద తలనొప్పైనా నేనే ట్రీట్ చేస్తాను. బికాస్ ఐఎమ్ డాక్టర్, MBBS. యూనో ఇదే బయట ట్రీట్ చేసుకున్నాను అనుకోండి, ఫీజుగా 200-300 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. అది నాకు అక్కర్లేదు. ఇకపోతే మీరు సంతోషంగా ఉండదలుచుకున్నంత కాలం ఉండండి. మెయిన్ల్యాండ్కి వెళ్లే శుభ సమయాన నాకు ఏదైనా మీకు తోచింది లంచంగా ప్రజెంటేషన్ ఇవ్వండి. ఏమంటారు? ఓహో, తప్పక వస్తానంటారా? ఎప్పుడండి? ఆహా, రేపేనా? థ్యాంక్స్ అండి, మోస్ట్ వెల్కమ్. మీకోసం అన్ని ఏర్పాట్లు చేసి ఉంచుతాను. ఇకపోతే మీరు ఆకోసం ఎదురు చూస్తుంటారు. అరే బంగారు, ఇలారా. ఏమిటి గురు? ఈ స్టేషన్ జాగ్రత్తగా ప్యాక్ చేయించి లేడీ ఫర్గ్యూసన్ గారికి పంపించాలి. ఇంగ్లాండ్ లో వారి అడ్రస్ తెలుసు కదా? తెలుసు గురు, యూ డోంట్ వరీ. బాగా ప్యాక్ చేయించి ఇన్సూర్ చేయించి షిప్ కదిలే వరకు ప్రాణాన్ని ప్రాణంగా చూసుకుంటాను. సరేనా? ఓకే. హలో, వెల్కమ్ సార్, వెల్కమ్. ప్లీజ్ కమ్ ఇన్. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ సార్? ఏ స్టాచ్యూ గురాల్ని మేము మెయిన్ల్యాండ్ నుంచి పనిగట్టుకొచ్చాము. ఆ విషయంలో మిమ్మల్ని డిసప్పాయింట్. డిసప్పాయింట్మెంట్ సార్? నాక ఇంపాసిబుల్ మిస్టర్ డ్రైవర్. సార్, ఇది మీ చేతిలో వచ్చింది. ఇదా మీ దగ్గర 40,000 కొన్న రసజ్ఞుడు ఈ ధనికుడికి 60,000 కన్నాడు. అంత నీతుడు అనుకోలేదు. డబ్బు మిస్టర్, డబ్బు. డబ్బు ఈ ప్రపంచాన్ని మొత్తంగా గుత్తకు తీసుకున్న వ్యాపారి. ఆ వ్యాపారికి దొరకని సరుకు లేదు, అమ్ముడుపోని వస్తువు లేదు. డబ్బుతో ఏదైనా సాధించగలమని మీ నమ్మకమా? ఆ నమ్మకాన్ని ఇప్పుడు నీ కళ్ళ ముందే రుజువు చేశాను కదా. సారీ సార్, నా కళ ఇలా వెలయలేకపోతుంది అనుకోలేదు. నువ్వేమీ బాధపడనక్కర్లేదు మిస్టర్ మదన్. నిజానికి నీ శిల్పం నిజమైన రసిక హృదయానికే దక్కింది. బై ది బై, దిస్ ఇస్ కవిత, మా అమ్మాయి. కూల ఫార్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ లో 4వ సంవత్సరం చదువుతోంది. నువ్వన్నా నీ కళన్నా అపరిమితమైన ఇష్టం, పూజ్యభావం. ఏమ్మా కవిత, వండర్ఫుల్ పీస్ ఆఫ్ ఆర్ట్ కొనాలనుకున్నావు, కొన్నావు. మిస్టర్ మదన్ కలుసుకోవాలనుకున్నావు, కలుసుకున్నావు. వాట్ నెక్స్ట్? వారి స్కెచెస్ కొన్ని కాపీ చేసుకుంటాను అంకుల్. వీలైతే వారు ఏదైనా శిల్పం చేయడం కూడా చూడాలని ఉంది. ఓకే, అయితే నేను వస్తాను. బై బై. Thank you.
మదన్ నాదో కోరిక ఏంటని ఈ అద్భుత శిల్ప సంపద సృష్టించిన మీ అమృత హస్తాన్ని ఒక్కసారి మనసారా నా కళ్ళకు అద్దుకోవాలని హలో వేదాంతరావు వేదాంతరావు ఎంబీబీఎస్ మాట్లాడింది నేను ఇప్పుడు అక్కడికి రాలేనండి ప్రాణం పోతుందా మాకు వచ్చే కేసులన్నీ ప్రాణం పోయే కేసులే ఇప్పుడు నేను అక్కడికి వస్తే ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రాణాలన్నీ పోతాయి చాలా మంది పేషెంట్స్ ఉన్నారు నేను రాలేను ఐ వెరీ సారీ వెరీ సారీ సార్ చాలా మంది పేషెంట్లు ఉన్నారంటున్నారు ఇక్కడ ఎవరూ లేరు కదా సార్ నువ్వు అది చాలదట్టు పేషెంట్స్ కి మొహం వేసుకుని ఇదిగో కాస్త అలా చెప్పుకుంటే డిమాండ్ ఉంటుంది నాకు పేషెంట్స్ వస్తారు ఆ మాత్రం అర్థం చేసుకో బందరెడ్డి నా ప్రాణాలు కొరికేస్తుంది హలో ఎవరండి చెప్పండి మాట్లాడతారా నేను ఇప్పుడు అక్కడ రాలేను అకౌంట్ హలో ఇక్కడ చాలా మంది పేషెంట్స్ ఉన్నారండి మందా నిన్నటిగా వేసుకోండి డైట్ లిక్విడ్ డైట్ ఏమిటి కోడి పులావ్ తింటారా కోడి పులావ్ లిక్విడ్ డైట్ ఐఎమ్ వెరీ సారీ మిమ్మల్ని నేను సేవ్ చేయలేను ఇది అంతే ఎలా ఉంది ఇప్పుడు అమ్మా ఇప్పుడు వదిలిందండి ఇది వదిలింది కానీ నీ పిచ్చి వదలలేదే లడ్డు నా బందర్ లడ్డు ఎందుకే నీకు ఇప్పుడు ఈ వయసులో ఈ డాన్స్ ఏ గోంగూర వయసు వచ్చింది కనుకనే కూర్చొని ఆడుతున్నాను లేకపోతే ఎత్తిరెత్తి ఆడేదాన్ని అరసికుడికేం తెలిసి రంభా నాట్యం ఈ నాట్యం నా జన్మతో వచ్చింది ఇది నా రక్తంలో రక్తం నా ఊపిరిలో ఊపిరి ఇది నా ప్రాణం పోయినప్పుడే పోతుంది నిజంగా అమ్మగారి ప్రాణాలు పోతే అవసరం పక్షి పెద్దపోతలు కూయక ఇగో చూడు ఇండియా నుంచి ఒక కోటీశ్వరం వచ్చారు ఆయన మన బంగ్లాలోనే మకాం పెడతారు ఆయనతో ఇటువంటి అపశకున కోపల ఏం కుయ్యక బాగా సర్వ్ చేసి మంచి పేరు తెచ్చుకోను ఆయన అయ్యో అయ్యో మళ్ళీ పట్టిందా పట్టడం కాదండి వీణ్ణి ఆయన దగ్గర సర్వెంట్ గా పెడుతున్నారు కదా ఆయన కూర్చునేటప్పుడు సార్ ఒకవేళ పైన తిరిగే ఫ్యాన్ ఊడి డబ్బాలను మీ మీద పడి మీ తల పగిలితేను అంటూ అపశకునం పలుకుతాడు పలుకుతావా పలుకుతానండి అబద్ధం చెప్పను పెద్ద మనిషి ఎలా వచ్చినా వస్తాం ఇడుతాం ఇడుచో ఇడుచోరా వెల్కమ్ సార్ వెల్కమ్ 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 మీరు ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది ఈమె నా భార్య పేరు భానుమతి పీఠికాపుర సంస్థానంలో పేరెదికన్న భరతనాట్య శిరోమణి అలివేణి రంగమణి మనవరాలు విజయనగర మహారాజుల చేత గంధపిండేరాలు తొడిగించుకొని ఎన్నో మున్సిపాలిటీల చేత కనకాభిషేకాలు చేయించుకున్న అపరమేనక బిరుదాంకితురాలు నాగమణి ముద్దుల కూతురు నాట్య జ్యోతి భానుమతి అని నాకు తెలుసు అదిగో వంశపారంపర్యంగా వస్తున్న నవరత్న పథకం గోంగూర విన్నావా బందర్ లడ్డు ఇవన్నీ ఈయనకి ఎలా తెలుసు అని ఎలా తెలిస్తేనే వినసొంపుగా ఉంది మా వంశ చరిత్ర సార్ ఇలాంటి మంచి మాటలు విని ఎంతో కాలమైంది ఒక్కసారి మరొక్కసారి వినిపించరా సరే వినిపిస్తారు కానీ నాకు కూల్ డ్రింక్ ఏర్పాటు వెళ్ళు 25 ఏళ్ల క్రితం ఇదే బంగళ ఇదే హాల్ ఇక్కడే డాక్టర్ వేదాంతరావు ఒక పేదవాడు తన భార్య ప్రాణాపాయ స్థితిలో ఉందని వచ్చి కాపాడమని మీ కాళ్ళావేళ్లా పడ్డాడు అప్పో సప్పో చేసి ఫీజు చెల్లించుకుంటానన్నాడు ముందు అప్పు పుట్టించుకురమ్మన్నారు మీరు అంతవరకు నా భార్య బ్రతికుంటుందా డాక్టర్ అని అతనంతో దీనంగా బ్రతిమాలాడు మీరు నిర్దాక్షిణ్యంగా అతని మెడబెట్టి గెంటారు గుర్తుందా అవునండి అవును నేను ఆ పంచినంతోటే వాడు నన్ను కొట్టాడు దాంతో నేను స్పృహ తప్పి పడిపోయాను నేను చచ్చిపోయాను అనుకుని వాడు భారిపోయాడు వాడెవడో మీకు తెలుసా తెలియదు తెలియదు డాక్టర్ చూడండి సరిగ్గా చూడండి
ఈ సూటు ఈ బూటు ఇప్పుడు నన్ను ఆవరించిన ఈ పటాటోపం మర్చిపోయి ఒక సామాన్యుడిగా చూడండి దాన్ని. మీరా? మీరేనా? క్షమించండి, ఆనాడు నేను ఒక మృగంలాగా ప్రవర్తించాను. తప్పు మీదేం కాదు, తప్పంతా నాది. అందుకే పోలీస్ రిపోర్ట్ కూడా ఇవ్వలేదు. మీరు ఇవ్వలేదు కానీ నాకు శిక్ష తప్పలేదు. చెయ్యని నేరాన్ని చేశారనుకుని సావు బ్రతుకుల్లో ఉన్న నా భార్య ముఖమైనా చూడకుండా పారిపోయాను. డాక్టర్, అందరూ ద్వీపాంతర శిక్ష అనుభవించడానికి అండమాన్ వచ్చేవారు, కానీ నేను ఇండియా పారిపోయాను. 25 ఏళ్ళు, మై గాడ్, 25 ఇయర్స్, ఎవరూ అనుభవించని శిక్ష అనుభవించాను. నేను చచ్చానో బ్రతికానో తెలియకుండా నా భార్య నా కోసం ఎంత ఆవేదన భరించిందో, ఎన్ని అవమానాల పాలైందో, ఎన్ని అగచాట్లు పడిందో. డాక్టర్, దీనంతటికీ కారణం ఎవరు? ఎవరు డాక్టర్? డబ్బు. నేను ఆనాడు నీకు ఇవ్వలేకపోయిన డబ్బు ఇదిగో. వేరుక, లక్షలు నీకు ఎంత కావాలని ఇస్తాను, తీసుకోండి. నా భార్యను నాకు వెతికితేగలం, ఎవరికి వారి విడిపోయిన మా ఇద్దరు జీవితాల్ని కలపగలరా? చెప్పండి డాక్టర్, చెప్పండి. నన్ను క్షమించండి, డబ్బే ముఖ్యం అనుకుని ఆనాడు అలా ప్రవర్తించాను. వెదవద్దు, డబ్బుదేముంది? డబ్బే ముఖ్యం, డబ్బే దైవం, డబ్బే సర్వస్వం. కూటికి గతిలేని నన్ను ఇంత గొప్పవాణి చేసింది ఈ డబ్బే. ఆనాడు బెడబెట్టి గంచిన మీ చేత ఈనాడు సకల మర్యాదలతో స్వాగతం పలికిస్తున్నది ఈ డబ్బే. ఈ ప్రపంచంలోని సమస్యలన్నిటికీ పరిష్కారం ఒక్క డబ్బే. నేను ఈ నగర సత్యం తెలుసుకున్నది ఇక్కడే డాక్టర్, ఇక్కడే. శేఖర్ గారు, ప్లీజ్, మీ ఆవేశాన్ని ఆవేదనని అర్థం చేసుకున్నాను. ఎక్కడున్నా ఎలాగైనా మీ భార్యని వెతికి తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. అంతవరకు మీరు విశ్రాంతి తీసుకోండి. విశ్రాంతి నాక, నా భార్యను నేను కలుసుకో, లేదా ఆ ప్రయత్నంలో నా ప్రాణాలు పోవాలి. అప్పుడే నాకు విశ్రాంతి, అప్పుడే డాక్టర్. ఇక్కడే చంద్రయ్యలో ఉండేది. చంద్రని ఒంటరిగా వదిలి పారిపోయిన చోటు ఇది. కన్యా కనకం రక్షణ లేకుండా విడిచిపెడితే తిరిగి దక్కం. నా చంద్ర ఏమైందో, అసలు ఉందో లేదో. నేను నిన్ను తీసుకుపోను. ఎందుకు తీసుకుపోవని? నీ సోపులు చేతులు ఊరుకో గనక. ఓ అయ్యా, అయ్యే చేస్తాయి బాబు, అలవాటైపోయింది. పోనీ 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 అంటే పోదు బాబు. ఎందుకు పోదు? ఒక్క షరతు మీద అయితేనే. ఏంటి షరతు? నీ చేతులు రెండు గట్టి కట్టేస్తాను. కట్టుకో బాగా. కడతానన్నాడు కానీ కట్టుకుంటానంటే పట్టు కట్టు చూడాస. అబ్బా, ఇది ఆడపిల్ల చేతరా? కాదు, అండమాన్ చేతులు. చేతులు కూర్చో, పట్టుకో. మళ్ళీ దోటా. అబ్బా, అంతా చిక్కనయ్యా స్వామి. ఏయ్ దడ్డు, అరకయ్యా శకునం బాగాలేదు. శకునమా? అదేంటి? సముద్ర అలల్లో 3 రకాలు, పోతు, పెంటి, పిల్ల. ఎగిరొస్తదే అది పోతు, అణిగొస్తదే పెంటి, ఒంటరిగా వస్తా చూడు అది పిల్ల. ఆ పిల్లలు వచ్చినప్పుడు పడవ కదపకూడదు, అపచకును.
అమ్మా చంద్రమ్మ నీ శకరాలతో చస్తున్నావమ్మా. వారు వారి శకునం చూడకపోతే అసలు కష్టమయ్యా. సత్యం. శకునాలంటే ఏంటనుకుంటున్నా? మన తలరాతకి అద్దాలు. శకునం చూసి బయలుదేరావా? తేల్తాం లేదా బుడంగన మునిగిపోతాం. బలే బలే మంచి శకునం పూతల పెంటల కలిసి వస్తున్నాయి. ఇదిగో హనుమంతు వేషాలు లేకుండా బుద్ధిమంతుల కూసో. దొరదగానే ఉంటుంది. నాకు ఉప్పుగా తగిలితే చాలు ఒళ్ళంతా దొరద కట్టిపిసాయి గోక్కుంటా. అమ్మో నీ కట్లి పెడవే నేనే గోక్తాను. ఎక్కడ విప్పిద ఏ సుఖం ఏమి సుఖం? అందుకే అన్నారు గోకే వాళ్ళు ఉంటే తేట కన్నా సుఖం లేదని. ముందుకొచ్చింది ఎక్కడ? ఎదురం మీద. ఇక్కడ కలక పైన కలక పక్కన అక్కడ అది ఎట్లా చెప్పేది? నువ్వు కట్టడు నేను పక్కుంటాను. నీ దొరక నువ్వు చూసుకో. చంద్ర ఇరవై ఐదేళ్ల చీకటి తెరను చీల్చుకుని ఆనాడు వదిలిపోయిన ప్రమిద కోసం ఆ వెలుగు కోసం వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆ సముద్రం అలాగే ఉంది, ఆ పడవ అక్కడే ఉంది, కానీ నువ్వే లేవు. అణువణువు నిన్ను జ్ఞాపకం చేస్తూ ఉందే కాదు, నీ జాడ మాత్రం చెప్పలేకపోయింది. చంద్ర మనం ఒకరి ప్రాణం ఒకరిలో దాచుకున్నాం, అందుకే నాకు తెలియకుండా నువ్వు నీకు తెలియకుండా నేను మరణించలేను. మరణించు. నేను జీవించి ఉండాలంటే నువ్వు జీవించే ఉండాలి. చంద్ర విడదీసిన కాలానికి కలబోసే శక్తి కూడా ఉంది. చంద్ర మనం కలుసుకుంటాం, తప్పక కలుసుకుంటాం. చంద్ర గుడ్, రియల్లీ గుడ్. ఈ స్కెచ్ తీసుకుని క్లెయిమ్ మోడల్ తయారు చేయండి, చూద్దాం. బంగారు బాబు ఏంటి గురు ఆ చిత్రం ఎదురా? చిచ్చి ఈ మోడల్ కలిసి డబ్బు కొంటుంది తప్ప టైం మెయింటైన్ చేయడం తెలియదు. వచ్చేస్తుంటే గురుజీ ఎప్పుడు నా మూడు రాష్ట్ర పారైపోయాక ఓ పంది ఆ లలికి ఫోన్ చేయి. ఉన్న పరంగా మనం ఓకే ఆ మాట బాగుంది. మీకు మోడల్స్ అంత అర్జెంట్ గా కావాలంటే నేను పోస్తేనా? మీరా? నన్ను మీరు మీరు అనద్దని ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేయాలి. మీ మోడల్స్ కుళ్ళాల్సిన అందం చందం ఫామ్ అన్ని నాకున్నాయి అనుకుంటే. అదే మాట, వాళ్ళెక్కడా నువ్వెక్కడా? వాళ్ళు డబ్బు కమ్ముడిపోయేవాళ్ళు, నువ్వు డబ్బుతో కొనగలిగినది. ఇప్పుడు డబ్బుతో కాదు మనసుతో పొందాలనుకుంటున్నాను. ఆల్ రైట్, నే ఇష్టం. థ్యాంక్ యూ. వన్ సెకండ్. డై ఆ క్లే ఎలా పడ్రా? మేడం ఆయన వెళ్ళిపోయారు, ఇక ఇప్పుడప్పుడే రాదు. చూడండి, మీరేమి అనుకోకపోతే మీకు చిన్న విషయం చెప్పాలనుకుంటున్నారు. చెప్పండి. మా మదన్ గురించి పాపం మీరు ఏదేదేవో అంచనాలు వేసుకుంటున్నారు అనుకుంటాను. నన్ను చెప్పనివ్వండి, అతని గురించి మీకు పూర్తిగా తెలియదు. అతనికి సెంటిమెంట్స్ లేవు, చిన్నప్పటి నుంచి ఓ హద్దు పద్దు లేకుండా పెరిగేదండి. అతను ప్రేమన్నా మనసన్న అతనికి కిసం. అర్థమైందా? ఎంతకన్నా కొద్దిగా నేను ఎక్కడ చెప్పనండి. థ్యాంక్స్, చెప్పింది చాలు. ఆయన ఉప్పు తింటూ ఆయనకు మంచి పేరే తెస్తున్నారు, కానీ
ఆయన ఎక్కడుంటారో అక్కడ నన్ను తీసుకెళ్ళండి. మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నేను అర్థం చేసుకోవాల్సింది మదన్ని, మిమ్మల్ని కాదు. పూలు ఉన్నవి పూజకు కాబోల ఊగి అనకండి అనకండి. ఏమిటది అలా డల్గా కూర్చున్నావు? లేదని నోరు చెప్తున్నా, ఏదో ఉందని ముఖమే చెబుతాను. ఖమా ఖమా అంకల్. నేను ఒక రామచిలుక కోసం చక్కటి చక్కెర కళ్ళు తెచ్చిపెడుతుంటాను, కానీ ఆ చిలుక కుళ్ళిపోయిన పళ్ళ కోసం పరిగెడుతూ ఉంటుంది. హాయ్ సి, ఆ రామచిలుకలు నీ విందుకు రప్పించాలి. అదేనా ప్రాబ్లం? దాట్స్ నథింగ్. ఓ చిన్న చిక్కా చెప్తాను చేసి. ఆ కుళ్ళిపోయిన పళ్ళని కొనేసి గోడంలో పారాయి, వెంటనే ఆ రామచిలక ఎగురొచ్చి నీ ఒళ్ళు వద్దు. ఓకే రహే. హాయ్. ఏమ్మా, ఏ ఊరు ఏం పేరు? పేరు మనకెందుకు గాని, ధరంతో చెప్పమను. ఇంపోర్టెడ్ సరుకు లాగా ఉంది, కాస్త కాస్ట్లీగానే ఉంటుంది. చూ డాడీ, నువ్వు ముందు మా అసోసియేషన్ లో మెంబర్ కావాలి. అడ్మిషన్ ఫీజు 10 రూపీస్, ఆ తర్వాత అమ్మకం. నేను అమ్మడానికి కాదు, కొనడానికి వచ్చాను. చిత్రంగా ఉంది. మగవాడు బాడీ షాప్ కి ఆడది వేస్ట్ ఇంటికి వెళ్ళట్టుంది. మీ అందరి ధర ఎంత? 700. యూ కెన్ టేక్ 1000. ఓ థ్యాంక్ యూ. పార్టీ ఎవరు? అదిగో ఆ మండపంలో వెళ్ళి కూర్చోండి, పార్టీ తర్వాత వస్తుంది. ఓకే రండే పోదాం. ఎవరు లేరే? నేనున్నానుగా. నువ్వా? ఏ, నేను అల్లలేనా? సంత ముగిసిపోయిన తర్వాత ఒంటరిగా మిగిలిపోయిన దీపంలో ఉన్నావు. ఆ దీపం మీకోసమే ఉంది. కానీ అది అమ్మేది కాదుగా. అర్పించుకుంటే తీసుకోకూడదా? అర్పించుకునేది ప్రేమ, అమ్ముకునేది కామం. నేను కొనేవాడినే కానీ తీసుకునేవాడిని కాదు. కొని కొనండి. ఎంత నీ ధర? అమ్ముకునే అలవాటు నాకు లేదు, కొనే అలవాటు మీకుంది కాబట్టి మీరే చెప్పండి. ఆల్రైట్, 200. ఓకే ఓకే, కమ్ ఆన్ గెట్ ఇన్. జీవకడ ఉట్టిపడే ఈ బొమ్మల్ని అమ్మి జీవం లేని బొమ్మను ఎలా కొడుతున్నారా అని. జీవం లేని బొమ్మను చూస్తే ఈ బొమ్మలకు జీవం పోతున్నారు, ఇదే నా కళ. కళాకారులంతా ప్రేమ సిపాసులు అంటారు కాదు, సౌందర్య పాసులు. ప్రేమ మనసును ఒకరికి అంకితం చేస్తుంది, అందువల్ల అది ఎదుకైపోతుంది. కానీ సౌందర్యం రకరకాల రంగుల్ని రకరకాల పొంగుల్ని కొడుతుంది. అయితే మీ ప్రేమ మీద నమ్మకం లేదా? నో, ప్రేమ ఒక రక్కసి పొదలాంటి, అందులో చిక్కుకుని ఎందరి జీవితాల్లో చంద్రవందరైపోయి తాలి ఉండి విధవల్లా బ్రతుకుతున్న భార్యలు, తండ్రి ఉండి తెలుసుకోలేని బిడ్డలు, కన్నీటితో తెరిచిన కళ్ళు, కసితో రగులుతున్న గుండెలు, ఎన్నో ఎన్నో. అందుకే లవ్ ఇస్ బ్లైండ్ అన్నారు. అలా గుడ్డివాడిగా బతకడం నాకు ఇష్టం లేదు. నా మాటలు నీకు ఏమైనా బాధగా ఉన్నాయా? కాదు, జాలిగా ఉంది. ఎందుకు? మీరు తప్పుదారిన పడ్డందుకు. అయితే నువ్వు నాతో వచ్చి తప్పుదారిలో పడ్డట్టే కదా. ఏ దారైనా సరే మీతో నరకానికి రావడానికైనా సిద్ధమే. కానీ ఒక్కటే బాధ, ఇల్లాలుగా రావాల్సిన దాన్ని విలయాలుగా తీసుకొచ్చారే అని. ఇల్లాలకి విలయాలకి ఏమిటి తేడా? ఒక్కడికే టోపుగా అమ్ముడిపోయేది ఇల్లాలు, 10 మందికి చిల్లరగా అమ్ముడిపోయేది విలయాలు. మీ అభిప్రాయం చెప్పారు, మరి నా అభిమతం చెప్పమంటారా? ఓకే గో ఆన్. నేను మీకు మనసిచ్చాను, మీరు నాకు మాట ఇవ్వాలి. ఏమిటి? ఈ క్షణం నుంచి మీరు నా మనిషిగా ఉండాలి. అంటే? మరి ఎవ్వరికీ చెందకూడదు, ఎవ్వరిని పొందకూడదు. నువ్వు ఇక్కడి నుంచి తక్షణమే వెళ్ళ. ఏ, ఎందుకు? ఆరు నా జీవితంలో ఏ పూట కాపూట చదివి పారేసే దినపత్రిక, దాన్ని జీవితాంతం పారాయణం చేసే పురాణంగా మార్చుకోవటం నాకు ఇష్టం లేదు. నువ్వు వెళ్ళచ్చు. ఏ
ఏందా చూపు ఏ చూడకూడదా నన్నే చూడాలా ఇంత సముద్రం ఉంది దాన్ని చూడరాదు సముద్రంలో ఏముంది ఉప్పు నీళ్లు నాలో ఏముంది నీలోనా నిప్పు నీళ్లు వరవరే చెట అంటే వేడెక్కించేది నువ్వే చల్లార్చేది నువ్వే ఎదురుగా కూసుంటే చూపులు చూస్తూ కోతలు కాస్తుంటావు నీ పని చెప్తానుండు ఇప్పుడు చూసుకో ఇదిగో ఏటికి ఆ గట్టైనా ఒకటే ఈ గట్టైనా ఒకటే అందమైన పిల్లకి ఎటైనా అందమే నిన్ను చంద్రమా దించు దించు దడ్డు ఏందయ్య కొత్త విద్య మొదలెట్టావు మసాలా వాసన ఘమఘమలాడుతుంటేను ఏమిటా అని కోడికూర కోడికూర ఏమిటో విశేషం పేదోళ్ళు ఇంట్లో కోడికి వస్తే మడిచికన్నా జబ్బు చేయాలి లేదా కోడికన్నా జబ్బు చేయాలి ఇప్పుడు జబ్బు ఎవరికి కోడికే కోడి నా కోడి నువ్వు ఓడిపోతే పోయావు గాని కోడి నా కోడి ఏం మేడా ఏం మేడా బాలే బాగుంది తడా 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 ఇంకా బాగుంది ఇంకా బాగుంది నువ్వు కాలేమన్నా తక్కువ తిందా కాలు కాలు ఇంకా బాగుంది ఇంకా బాగుంది రెక్కలు 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 రెక్కలా నాకు రెక్కలా ఎందుకలా ఏడుతావు ఈ అపసమంతా పోయినట్టు ఏడుపు కాదయ్యా ఆచారంలో అల్లుడికే మొట్టమొదటి కోడికూర పెట్టేది అత్తరిక అయితే ఇంకే మన కట్టేసుకున్నాను ఇవాళ కోడికూర తిన్నాను అల్లుడైపోయాను పెళ్లి మేడం వచ్చినవేం పెళ్లి మేడం జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు నువ్వు నేను పెళ్లి చేసుకుంటే అంతే ఏంటో నీకు కథ తెలుసా ఒక మట్టిగడ్డ పుల్లాకు ఒక్కటిగా ఉందాము అనుకున్నాయంట పుల్లాకుతో మట్టిగడ్డ అందంట గాలిస్తే నువ్వు ఎగిరిపోతావు కానీ భయపడకు నేను నీ మీద కూర్చుని నిన్ను కాపాడతాను అట్టాగే వాన వచ్చినప్పుడు నువ్వు నా మీద కూర్చుని నన్ను కాపాడు అన్నంట ఆ తర్వాత ఏమైందో తెలుసా గాలి వాన ఒక్కటిగా వచ్చేసరికి పాపం పుల్లాకేమో ఎగిరిపోయిందంట మట్టిగడ్డేమో కరిగిపోయిందంట నీ కథ నువ్వును నువ్వు ఎగిరిపోయే పుల్లాకివి కాదు నేను కరిగిపోయే మట్టిగడ్డను కాదు మనిద్దరం మొగుడు పెళ్ళాలం అదిగోనే గరడు పచ్చి మంచి చెక్కను పాకుచాటు అందంలోని చక్కతనాన్ని మొన్ననే చూశాను ఎక్కడ కవిత ఆవిడ నిజంగా కవితే మాటల్లో మాధుర్యం నడకలో లయ పొందికలో అందం తరచిన కొద్దీ తరగని సారస్వం కవిత ఒక తేట గీతం రాకూడదు వెళ్ళి వచ్చేస్తుంది వెన్నెలా కంగారు కంగారు కదండి బంగారు బంగారు లోపల మా మదన్ గారు ఏం చేస్తున్నారు మీరంటే అడిగారు నేనెలా చెప్పగలని సిగ్గు లేకున్నారు ఏంట సిగ్గుమాలి పనిచేస్తున్నారా మా మదన్ గారికి అలాంటిది ఏం లేదండి కాకపోతే మంచి రతకంద అదే మంచి మూడి మూడులో ఉన్నారు మీరు ఇప్పుడు అక్కడికి వెళ్ళడం బాగుంటుంది దయచేసి వెళ్ళిరండి మళ్ళీ ఎప్పుడైనా రావచ్చు నేను ఇప్పుడే చూడాలి ఆయన్ని చూడాలండి చూడాలి కానీ అవతల లైన్ క్లియర్ గా ఉంటాయి కదా లైన్ క్లియర్ లేకపోతే డాష్ క్లాష్ యాక్సిడెంట్ కవితకు కవితే మోడల్ ఆ మోడల్ ని ముందెట్టుకొని పూజ చేసుకో నేను వస్తా ఆగు ఇదిగో డబ్బు ఏమండి 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 అది కదండి దయచేసి రమ్మటండి ఏమండి ఏమండి కాల్సేపు ఆగండి అమ్మా లోపల మదన్ గారు పెద్ద గ్రంథంలో ఉన్నారండి ఏమిటయ్యా ఇదేనా గ్రంథం సగంలోనే బోరు కొట్టినట్లుంది అసలు మొదలెట్టనే లేదు ఇదిగో నీ వాట నాకెందుకు ఎందుక ఆయన ఇంతగా మార్చేసినందుకు ఒళ్ళో నేనున్నా మరి మనసంతా నీ మీదే నీకు నువ్వే సాటట నీ అందం ముందు మేమంతా బనాదూరట బ్రహ్మ నిన్న ఎలా సృష్టించడం తెలుసుకోవాలట పెళ్ళెళ్ళు నేనెక్కడికి వెళ్ళాను రావడానికి అయితే ఎంతసేపు ఇక్కడ ఉన్నావా మీ మనసులో ఉన్నాడు మీ తలపుల్లో ఉన్నాడు మీ కళ్ళల్లో ఉన్నాడు మీ మాటల్లో ఉన్నాడు మీ చేతల్లోనే నేను ఇది ముమ్మాటికి నిజం కవిత ఈ మనసు మమత పెళ్లి గిల్లి అంటే నాకు గిట్టం సాధారణ అనుకోని దయచేసి కంచి వెళ్ళి ప్లీజ్ గో
आपका मारुता अच्छा एक्सक्यूज मी చూడండి మీ సెన్సస్ లిస్ట్ లో చంద్రమ్మ అనే ఆవిడ పేరు ఏమైనా ఉందేమో చూసి చెప్తారా కొంచెం వెయిట్ చేస్తారా ఇప్పుడే చెప్తాను థాంక్యూ మా మామ లేక ప్రకారం మన ఇద్దరికి పెళ్లి జరగదు ఓహో అయితే ఏం చేస్తాడే ఒప్పుకొనంటాడు ఇది వాసులందరూ ఒక ప్రత్యేకమైన కులం అంట ఆయన చేసే పని అంటే నీకు తెలుసా ఉరిశిక్షపడుతుంటే ఖైదీలు వాళ్ళందరినీ ఉరి తీయడం మన ఎవరు ఆయన తెలిసిందంటే నీ పని ముడింగు ఏడ్చాడు ఆయన ఏం చేస్తాడు ఏం చేస్తాడా నిన్ను పట్టి పట్టుబడుస్తాడు ఎక్కడ పడతాడో తెలుసా ఇక్కడ పడతాడు ఎవరు పడతాడో తెలుసా మదపిచ్చాడు అని ఏయా ఇప్పుడు నవ్వలేదే ఆ ముఖం వేసుకుని నువ్వు బజార్ల మీద తిరుగుతుంటే ఈ ఊరంతా నిన్ను చూసి ఎరగబడి నవ్వుతారు ఈ ఊళ్ళో ఆడపిల్లలు తెలిసిన వాళ్ళకి వేసే చిత్త అది మీ మామంటే నీకుంటే భయం మూలంగా మన పెళ్లి జరగదు అంటావు మనం ఒక శకనం ఇస్తుందా మళ్ళీ శకనమా దీని పేరు సముద్ర శకనం కళ్ళు మూసుకుని ఇసుకలో కూర్చుని ఇలా గుండ్రంగా చక్రాలు తిప్పుతూ రావాలి మొదలుపెట్టిన చోటే వచ్చి కలిస్తే మనం అనుకున్న పని జరుగుద్ది రావరే చీచీ నువ్వు కలపకూడదయ్యా అదే కలవాలి అదొకటా మళ్ళీ ఉన్న చోట ఉండడు ఫోటోగ్రాఫర్నండి చక్కని జంట చిలకా గోరింకల్లా ఉన్నారు ఒక ఫోటో తీసుకుంటానండి తీసుకో అయితే మాకు ఫోటో కాపీ ఇవ్వాలి అలాగే ఏం పర్వాలేదు ఎక్కడ కలిసాయిగా తొందరగా తీసుకో మేడం జస్ట్ స్మైల్ నవ్వు తీసుకో థ్యాంక్ యూ మన ఫోటో తీసాడు టూరిస్ట్ కాపించాడు అబ్బా ఎంత బాగుందో నువ్వు చాలా బాగున్నావు భద్రంగా దాచుకుంటాను లేదు ఆదివాసులు దీవికి వచ్చారంట విషం పూసిన ఈటితో ఎవరు కనిపిస్తారో తప్పేస్తా బాబాయ్ ఈ తలుపు మొయ్య గాని నా మనసు తెచ్చుకుంది అమ్మా అయితే నేను జాగ్రత్తగా ఉండాలి నువ్వు అసలే చిలిపాడు నేను నిద్ర వస్తే నువ్వు ఊరికే ఉండవు అయితే అసలు నిద్ర అయిపోవద్దు మరి నిద్ర అవ్వకుండా మేల్కొని ఏం చేస్తావు నువ్వు ఏం చెప్దాం వేసుకుంటే భలే 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 బాగుంది అయితే ఒక పంజ ఏంటి గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళని నాలుగు సార్లు గిస్తా అమ్మా వద్దు నువ్వు గట్టిగా గిస్తావు నా నొప్పి పెడుతుంది పోనీ చక్కెర గింజలు పెట్టుకుందామా ఇది బాగుంది అయితే ఎవరు మొదలు పెట్టాలి నువ్వే మొదలు పెట్టా అమ్మా నీ పడుకున్న మనసు మీద నువ్వు కూర్చోకూడదు మా ఆచారం నువ్వు ఎట్లా ఇదు అయితే జరిగింది తప్పే కానీ దానికి ప్రాయశ్చిత్తం అయితే నువ్వు దానికి ఒప్పుకోవాలి మాట్లాడదే చంద్ర క్షణం వెలిగి అక్కపిల్ల కోసం కొవ్వొత్తి నామరూపాలు లేకుండా పోతుంది ఈ కొవ్వొత్తిలాగే నా బ్రతుకు
ఊర్కో చంద్ర ఈ రోజు నుంచి నువ్వు నా భార్య ఎవరికి తెలియకుండా దొంగ సాటుగా చేసుకునే మనము మా వాళ్ళు ఎవరు ఒప్పుకోరు మీ ఆయన త్వరలో తిరిగి రావాలని మీరిద్దరూ కలుసుకోవాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను నీ మేకప్ తీసేసరికి అసలవుతారం బయటపడింది అప్పటి నుంచి నీకు టారికులు ఇచ్చుకుంటూ 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 అలాగ మోల్డ్ చేసుకుని ఇంత దాన్ని చేశాను పాతికేళ్ల నుంచి నీకు బెనకడం నేను వదలటం నేను వదలటం నీ బెనకడం నీ బెడికే నా బ్రతుకు నా బ్రతుకే నీ బెడికి అయిందే ఇక్కడ నేను తప్పుంటే ఒక్కడేం చూస్తున్నారు నేనా చూస్తున్నా చూస్తున్నా ఒక అమ్మాయిని చూస్తున్నా అమ్మాయి అమ్మా డబుల్ బెనుకు డబుల్ బెనుకు డబుల్ బెనుక సింగిల్ బెనుకు చూస్తుంటే డబుల్ బెనుకే ఉంటే డబుల్ బెనుకు ఎలా ఉంది ఇప్పుడు అమ్మయ్యా ఇప్పుడు వదిలిందండి నీ బెడుకు తీరింది కానీ నా దిగులు తీరలేదే డాక్టర్ ఎలాగైనా నా భార్యను వెతికి తెస్తానని నా భార్యతో సరసాలాడుతున్నానంటారా అయ్యో కర్మ దీనికి 10 సంవత్సరాల నుంచి బెనుకు తీసి తీసి నేను బెనుకు స్పెషలిస్ట్ అయిపోయానండి నేను మీ పని మీదే ఉన్నా రండి మీరు చూశారా అది కనకమ్మవారి గుడి పెళ్లి కాని వాళ్ళు పెళ్ళయి భర్తలు వదిలి వెళ్ళిన వాళ్ళు ప్రతి పౌర్ణమి నాటి రాత్రి అక్కడ అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటారు అలా చేస్తే అనుకున్న భర్త దొరుకుతాడని విడిపోయిన భర్త కలుస్తాడని ఇక్కడ వారి నమ్మకం అందుకని మీ భార్య అక్కడికి రావచ్చు అవును ఆవిడకి అటువంటి నమ్మకాలు మరిగనే ఇవాళ పౌర్ణం కూడాను వెళ్ళి ట్రై చేయండి ఐ విల్ ట్రై మై లక్ సార్ ఈ వేళప్పుడు ఆయన అక్కడికి వెళుతున్నారు అక్కడ మోహిని పిశాచి ఉంటుందంటారు అది పట్టుకుని ఆయన రక్తం కక్కుని చచ్చిపోతే అపశకన పక్షి వెళ్ళబోతున్నావు నువ్వు మోహిని పిశాచం ఆయన పట్టుకోదరా నిన్ను పట్టుకుంటుంది మరి నేను చచ్చిపోతే వాహ పేడొదులుతుంది కవిత అంకుల్ మీరేమిటి ఇలా వచ్చారు నేనా ఊరికే ఇలా వాకింగ్కి వచ్చానమ్మా నువ్వు నేను మొక్కోడానికి వచ్చాను మొక్క దేనికి నీకు నెరవేరని కోరికే ఉందమ్మా ఉంది అంకుల్ నేను ఒకరిని ప్రేమించాను ఆయన నన్ను ప్రేమించారు కానీ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు ఎవరమ్మా నువ్వు ప్రేమించిన అదృష్టవంతుడు మదన్ మదనా మదన కోసం నువ్వు ఈ దేవతకు మొక్కుకోవాలా నో నీ కోరిక ఈ దేవత నెరవేరుస్తుందో లేదో తెలియదు గాని నా ధనదేవత మాత్రం నీ కోరిక తప్పకుండా నెరవేరుస్తుంది అంటే మదని కొంటానంటారా నేను కొనడం కాదమ్మా డబ్బు డబ్బే కొంటుంది గుడ్ మార్నింగ్ మిస్టర్ మదర్ గుడ్ మార్నింగ్ సార్ ఏంటి వచ్చారు మీ అమ్మాయికి మళ్ళీ ఏదైనా బొమ్మ మీద మక్కువ కలిగిందా ఎస్
ఆ బొమ్మను కొందామనే వచ్చా. చెప్పండి సార్, మీకు కావాల్సిన బొమ్మ ఏదో? నువ్వే. నేనా? ఎస్. మా కవిత నిన్ను ప్రేమించింది, నిన్నే భర్తగా పొందాలనుకుంటుంది. ఆమె కోరింది ఏదైనా సరే, ఎంత ధనమైనా సరే పోసుకునేస్తా. ఈ ఖరీద సార్, నన్ను మీరు ఇన్సల్ట్ చేస్తున్నారు. నన్ను డబ్బుతో కొనడం ఇంపాసిబుల్. నా ఇట్ ఈస్ పాసిబుల్. మిస్టర్ మదర్, డబ్బన్నది ఈ లోకాన్ని మొత్తంగా గుత్తకు తీసుకున్న వ్యాపారి. ఆ సంతలో డబ్బుకు దొరకని సరుకు లేదు, అమ్ముడుపోని వస్తువు లేదు. అయితే మీ సంతలో అమ్మా నాన్న కూడా దొరుకుతారా సార్? దొరుకుతారు, తప్పకుండా దొరుకుతారు. అయితే మా నాన్న నాకు తెచ్చమంచి, అదే నా ఖరీ. వాట్ యు మీ? అవును, నాకు నాన్నంటూ ఒకరు ఉన్నారు. ఆయన ఎలా ఉంటారో నాకు తెలియదు. ఒక్కసారి ఆయన చూడగలిగితే ఆయన శిలా విగ్రహం చెక్కాలని ఆశపడుతున్నాను. గుడ్, వెరీ గుడ్. కొడుకు తండ్రి శిలా విగ్రహాన్ని చెక్కాలనుకోవడం అపూర్వమైన విషయం. ఆ తండ్రి ఎవరో గారి చాలా అదృష్టం. కాదు, అదృష్టవంతుడు కాదు, అయోగ్యుడు. ఏమిటి అది? అవును, అంతకన్నా అయోగ్యుడు ఈ ప్రపంచంలోనే ఉంటాడు. అతను శిలా విగ్రహం తయారు చేయాలి. అతను అయోగ్యుడు ఈ ప్రపంచం అంతా సార్. ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను, అందుకే నాన్న కావాలంటున్నాను. ఆడే కాదు, నేను ఎదురు చూస్తున్నాను. ఆ నీచుడు ఆ ద్రోహి నా కంటికి కనబడితే ఈయనవారు మా తాత మా అమ్మకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడానికే బతుకున్నాడు. తండ్రి అయోగ్యతను ప్రపంచానికి సాధాలనే ఒక కొడుకు, చంపి పగటించుకోవాలని తహతహలాడే ఒక తాత. బాబు చాలా బాబు. అయినా ఇది మీ కుటుంబ విషయం, నాకెందు. నాకు కావాల్సిందల్లా నా కవిత కోరిక నెరవేరడం అంతే. అందుకు నేనేమైనా చేస్తాను. మిస్టర్ మదన్, కనీసం నీ తండ్రి ఆనవాళ్ళ వివరాలు నీకేమైనా తెలుసా? నాకు తెలియదు, మా అమ్మకు తెలుసు. తెలిసినా చెప్పదు, కారణం నేను ఆయన శిలా విగ్రహం చేసి నడివీధుల్లో ఊరేగించి అవమానాలు పాలు చేస్తాను. అంతేకాదు, నేను వాణ్ణి నరికి కాకులకి గద్దలకి వేస్తానని దాని భయం. భయమో భక్తో, దేన్నైనా నేను డబ్బుతో కొరగలదు. మీ తల్లి ఎక్కడ? జైలు, లేడీ వార్డ్గా పనిచేస్తాను. సరే, అక్కడికి వెళ్ళే కలుసుకుంటాం. ఈరోజు ఆమెకు ఉండదు, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళింటుంది. పోస్ట్ ఆఫీస్గా? ఎందుకు? ఉత్తరం కోసం. తనను తల్లిని చేసి నట్యాల ముంచి పారిపోయిన దుర్మార్గుడు కనీసం ఒక ఉత్తరం ముఖైనా రాస్తాడమని 25 ఏళ్ళగా ఎదుర్కొస్తాడు. ఇచ్చి సరే, అక్కడే ఆమెను కలుసుకుంటా. ఎలాగైనా మీ నాన్నను తీసుకొచ్చి నీకు అప్పగిస్తాను. ఆ తర్వాత ఆయన శిలా విగ్రహం నేను చేసి నా కచ్చ తీసుకుని మీ కవితను పెళ్ళాడతా. ఓకే ఓకే. అస్సా. ఏ ఒక్క షరతు. ఏ మీరు డబ్బు గలవారు, తిమ్మిని బమ్మిని చేయగలరు. అందుకు నేను చెప్తున్నాను, మీరు తీసుకొచ్చిన మనిషి మా నాన్నేని మా అమ్మ ఒప్పుకోవాలి. మిస్టర్ మదర్, నేను బిజినెస్ మ్యాన్, ధరలో హెచ్చు తగ్గులు ఉండొచ్చు కానీ సరుకులో మాత్రం మోసం ఉండదు. మీ అమ్మ ఒప్పుకుంటేనే ఆయన మీ నాన్న అవుతారు. ఓకే ఓకే. అన్నా, నాకేమైనా ఉత్తరం వచ్చిందా? అమ్మా, పాతికేళ్ళుగా రోజు నువ్వు ఒకే మాట్లాడుతున్నావు, నేను ఒకే మాట చెప్తున్నాను. ఈవేళ కూడా రాలేదమ్మా. రాలేదా? నేను ఇవాళ తప్పకుండా వస్తుందనుకున్నానే. ప్రతి రాత్రి నాకు కళ్ళొచ్చేది, కళ్ళో వారు కనిపించేవారు. కళ్ళు తెరిచి చూసేదాన్ని, అర్ధరాత్రి ఉండేది. కానీ రాత్రి కళ్ళలో వారు స్టీమర్లో వస్తున్నట్టు కనిపించారు. కళ్ళు తెరిచి చూశాను, తెల్లవారిపోయింది. తెల్లవారుదామని వచ్చే కళలు నిజమవుతాయంటారుగా? కళలన్నీ నిజమైతే ఇక కాందే ఉందమ్మా. కాదు, నా కళ నిజంగా నిజమవుతుంది. ఆయన తప్పకుండా వస్తారు. అలా అని ఎన్నాళ్ళు ఎదురు చూస్తావమ్మా. నా కంఠంలో ఊపిరినంత వరకు. అన్నా, ఒక్క మాట చెప్తున్నాను. ఉత్తరం కోసం నేను ఇక్కడికి రాలేదు అంటే ఆయన వచ్చైనా ఉండాలి, లేదా నేను చచ్చిపోయైనా ఉండాలి. వస్తాను. పిచ్చి తండ్రి. Thank you.
ఇది నా కథ ఇక నీ కథ ఎంత పెద్దదై ఉంటుందో నా కథ పెద్దది కాదండి చాలా భయంకరమైంది పెళ్లి కాకుండానే గర్భవతి అయిన ఆడది పడవలసిన కష్టాలు అవమానాలు అపరిందలు అన్ని పడ్డాను మై గాడ్ అప్పుడు నువ్వు గర్భవతివా నాకు తెలియదు చంద్ర మీకు తెలియకపోయినా తెలియకూడని మా మామకు తెలిసింది ఆయన సంగతి మీకు చెప్పానుగా నిప్పులు తొక్కాడు కత్తులు నూరాడు మీ మీద కోపంతో ఆయన నన్ను పెట్టిన బాధలు అన్ని ఇన్నీ కావు ఆయన ఎన్ని బాధలు పెట్టినా భరించాను కానీ మీకు ముప్పు తెచ్చే ఒక మహాపాపం చేయమన్నప్పుడు మాత్రం భరించలేకపోయాను ఆరు ఏడు చంద్రాలు అవసరం ఉన్నా ఆఖరికి పాతాళ తాకిన ఈడ్చుకొచ్చి నీ కళ్ళెదుటే ఆడి నెత్తిన మత పిచ్చోడాన్ని బట్టపడిపించేసి రెండు ముక్కలుగా నరికెత్తాను చెప్పు చెప్పను చెప్పవు అయితే ఇదిగో కాదు ఆడి పేరు చెప్పి దీన్ని రెండు ముక్కలుగా నరికి ఈ గ్రహానికి మూడు చుట్టూ తిప్పవడం మారింది చేయను కావాలంటే నన్నరికి నా బొద్దులో ప్రాణం ఉండగా ఆ పాపిస్తు పని మాత్రం చేయను అలా చేస్తే ఏమవుతుంది ఎవరి పేరు చెప్పి అలా చేస్తాము వాళ్ళకు ఒక కాలో చెయ్యో పడిపోతుంది నేను మీకు అంత అన్యాయం చేయగలనా ఆ మాటే ఆయనతో చెప్పాను దాంతో అంతా నన్ను వెలివేశారు నా కోసం కాకపోయినా కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసమైనా బ్రతకాలిగా అందుకే నాలుగు అక్షర ముక్కలు నేర్చుకుని పొట్ట పోసుకోవడానికి ఉద్యోగం సంపాదించుకున్నాను వెలివేసింది వాళ్ళు కాదు చంద్ర నేను నేనే నిన్ను నీ బిడ్డను జీవితాన్ని నుంచి వెలివేశాను నలుగురిలో తలెత్తుకోకుండా చేశాను అదేనండి అన్ని బాధల్లోకి భరించలేని బాధ అదే నలుగురు వాణ్ణి మీ నాన్న ఎవరిని అడిగినప్పుడల్లా వాళ్ళకి సమాధానం చెప్పలేక ఏడుస్తూ తిరిగి వచ్చిన ఆ పసివాడిని చూస్తే నా కడుపు తరుక్కుపోయేదండి నాన్నెవరో తెలియని అనాథరా వీడు అని తోటి పిల్లలు గేలి చేసినప్పుడల్లా అమ్మా మా నాన్నెవరమ్మా ఆయన పేరేమిటమ్మా అని వాడు నన్ను నిలదీసి అడుగుతుంటే వాడికి సమాధానం చెప్పలేక అన్ని దాన్ని దాచలేక నాకు చావెందుకు రాదు భగవంతుడా అని కుమిలి కుమిలి ఏడ్చేదానండి నేను పుట్టి పెరిగిన కథ చాలా చిన్నదండి కాని చావు తప్పించుకుని బ్రతికిన కథ చాలా పెద్దది ఆ కథలో నేను మర్చిపోయినవి నూరుండొచ్చు కాని దాచుకున్నవి కోటండి కోటి ఏమండి ఇలా అని అని ఈ ప్రపంచం వాడిని ఎలా తయారు చేసిందో తెలుసా వాడికి నాడు తండ్రి అంటే అయోగ్యుడు కిరాతకుడు చంద్ర అయితే మదనైనా మన అబ్బాయి అవునండి మీకెలా తెలుసు సరిగ్గా నువ్వన్న మాటలే వాడి నాన్నను గురించి వాడు అన్నాడు మీరు వాడిని కలిశారా ఎలా కలిశారు వాడికి అలా అనవలసిన అవసరం ఏమొచ్చింది వచ్చింది చంద్ర వచ్చింది కాబట్టే నిన్నంత త్వరగా కలుసుకోగలిగాను చంద్ర నీతో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి క్షమించండి నేను డ్యూటీకి వెళ్ళే టైం అయింది సాయంకాలం ఒకసారి ఇంటికి వస్తారా ఇలా రండి అదిగో కనిపిస్తుంది అదే మన ఇల్లు సాయంకాలం తప్పకుండా వస్తారుగా మీకోసం ఈ కళ్ళతో విందు భోజనంతో ఎదురు చూస్తూ ఉంటాను ఇందులో విశేషం ఏమిటో కోడికూర మరి డబ్బెవరికి కోడికే తప్పకుండా వస్తారుగా తప్పకుండా వచ్చారా ఏమిటి ఈ కొత్త రకమైన పూజ కాదండి పాతది ఇవి మీ పాదరక్షలు మీ జ్ఞాపకార్థంగా నా దగ్గర మిగిలిన వస్తువులు రెండు ఒకటి మీరు నేను కలిసి తీయించుకున్న ఫోటో దానికి నేను పూజ చేయడానికి వీల్లేదు ఎందుకంటే అందులో నేను ఉన్నాను ఇక మిగిలినవి ఈ పాదరక్షలే రండి పోంచేద్దరు కానీ
నీకిష్టమైనవన్నీ చేసి పెట్టాను. ఓ మై గాడ్, ఇవన్నీ నా ఒక్కడికేనా అండమానలో ఉన్న జనానికి అందరికీనా? మీ ఒక్కరికే, ఏది విడిచిపెట్టకుండా తినేయాలి. ఎందుకంటే ఒక స్వామిని వారు చెప్పారు, నీ భర్త వస్తే పంచభక్ష ప్రమాణాలు వండిపెట్టు, ఏదీ మిగిల్చకుండా తిన్నాడా నీ పీడ తొలగిపోతుంది, ఏదైనా మిగిల్చాడో నువ్వు మిగిలిపోతావని చెప్పాడండి. అలా అన్నాడా? సరే, మొత్తం మొత్తం అని తినేస్తాను, కరివేపాకు కూడా మిగలకుండా. కరి కరి పడి చంద్రమ్మ రాజమ్మ, పర్వాలేదురా, మనవాళ్లే. పక్కింటావిడ పాల వ్యాపారం చేస్తుంటుంది, ఒక్కగానొక్క పిల్ల, గుండె దెబ్బట ఆపరేషన్ చేయాలట, అందుకని నా దగ్గర డబ్బు దాచుకుంటుంది. పాప ఇలా రామ్మా, నీ పేరు? రాణి. నీ పేరు? శేఖర్. మీది ఊరేనా? కాదమ్మా, ఆంధ్ర నుంచి వచ్చాను. మా ఊరు మీకు నచ్చిందా? బాగా నచ్చింది. కూర్చో, భోంచేద్దు గాని. నేను భోంచేయకూడదని డాక్టర్ గారు చెప్పారు కదమ్మా. అవునమ్మా, ఇదిగోనమ్మా 100. రాజమ్మా, ఈ 100తో ఆపరేషన్కి కావలసిన 10,000 పూర్తయ్యాయి, ఇంకా ఆలస్యం దేనికి? అదేనమ్మా, ఈ నెలాఖరులో కలకత్తా తీసుకెళ్దాం అనుకుంటున్నాను. నెలాఖరు దాకా ఎందుకు? ఇవాళ 7వ తారీఖు కదా, ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. నువ్వు ఒకసారి డాక్టర్ గారిని కూడా అడిగి చూడు. అలాగేనమ్మా, వస్తానమ్మా, వస్తానండి. ఏమిటండి ఆలోచించేదేదో, ఫోన్ చేస్తూ ఆలోచించకూడదు, తినండి. చంద్ర, ఇప్పుడు భోజనం చేస్తే ఒక బాధ, చేయకపోతే ఒక బాధ. ఏమిటండి అది? నన్ను ఇంత వాణ్ణి చేసిన దైవం, నా యజమాని కన్ను మూసిన రోజు 7వది. అందుకని కృతజ్ఞతాభావంతో ప్రతి నెలా 7వ తేదీ ఉపవాసం ఉండడం నియమంగా పెట్టుకున్నాను. ఇప్పుడు తింటే నా నియమానికి దోషం, తినకపోతే నీకు దోషం. చెప్పు, నువ్వే చెప్పు, నువ్వేం చెబితే అది చేస్తాను. వద్దండి, మీరు భోజనం చేయొద్దు, నా కోసం మీ నియమాన్ని మానుకోవద్దు. ప్రేమ కన్నా కృతజ్ఞత గొప్పది. నేను నోచిన మింతే చంద్ర, త్యాగమే నీ జీవితం అయిపోయింది. నీతో పోలిస్తే నేనెంత స్వార్థపరం. ఇందులో మీ స్వార్థమే ఉంది? ఉంది చంద్ర. నా యజమాని ఆత్మశాంతి కోసం నీ విందు నిరాకరించాను. అదే యజమాని కూతురు కోరిక నెరవేర్చడానికి ఇప్పుడు నిన్నొకటి కోరబోతున్నా. ఏమిటది? నా యజమాని కూతురు కవిత ఒక అబ్బాయిని ప్రేమించింది, ఆ అబ్బాయి కవితను ప్రేమించాను. ఇక చిక్కే ఉంది, ఆ అబ్బాయి తల్లిదండ్రులతో మాట్లాడి ముహూర్తం పెట్టించండి. అదే ఇప్పుడు జరుగుతోంది. నాన్న అమ్మని అడుగుతున్నాడు. ఏమిటి మీరనేది? అవును చంద్ర, ఆ అబ్బాయి ఎవరో కాదు, మన మదన్. నాన్నగానే అడుగుతున్నాను, అమ్మగా నువ్వేమంటావు? వాళ్ళు ప్రేమించుకున్నాక నేననేది ఏముంది? అయితే నువ్వు చెప్పవలసింది ఒకటి ఉంది చంద్ర, తన నాన్న ఎవరో తెలిస్తే గాని ఈ పెళ్లికి ఒప్పుకోను అని పట్టుబట్టాడు మదన్. నేనే వాడి నాన్నని నువ్వు చెప్పాలి. మీరెవరో తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? తెలుసు, కొడుకు నా మానం తీస్తాడు, మామ ప్రాణం తీస్తాడు. 25 ఏళ్లు మీకు దూరంగా ఉండి సుమంగళిగా ఉన్నాను, ఈనాడు మిమ్మల్ని కలుసుకొని ఈ మాంగళ్యాన్ని పోగొట్టుకోలేను. చంద్ర, మన బిడ్డ భవిష్యత్తు కోసం నేను నా యజమానికి ఇచ్చిన మాట. కావాలంటే నా ప్రాణం అడిగండి, ఇస్తాను. అంతేకాని ఇది ఎక్కడ న్యాయం అంటే మీ ప్రాణాలు బలిస్తానంటున్నాను. చంద్ర, చంద్ర, న్యాయాన్యాయాలు మాట్లాడడానికి ఇదేమీ కోర్టు కాదు, జీవితం. కొన్ని జీవాలకు తన పిల్లల మూలంగా చావురాసి పెట్టాడు ఆ భగవంతుడు. ఆ రాతి నాకుంటే నువ్వు తప్పించగలవా? తప్పించలేకపోవచ్చు, కానీ దీనికి కారణం నేను మాత్రం కాలేను, నా వల్ల కాదు. మీరు నా భర్తని, నేను చెప్పను చెప్పలేను. ప్లీజ్, ఈ ఒక్క సహాయం మీకు పుణ్యం ఉంటుంది, ఈ ఒక్కటి మాత్రం నన్ను అడగండి. అంతేనా చంద్ర, నిజం ఒప్పుకోవడం నీ వల్ల కదా? ఇది నిజం కాదండి, నిప్పు. నా భర్తకు నా చేతులారా పెడుతున్న నిప్పు. ఈ పాపానికి నేను ఒడిగట్టుకోలేను, ఇది నా వల్ల కాదు.
కాదా కాదు 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 ఆల్ రైట్ నువ్వు కాదన్నా కాదు అనేది నా జీవితంలో లేదు చంద్ర ఈ క్షణం నుంచి మన ఇద్దరి మధ్య ధర్మయుద్ధం జరగబోతుంది ఈ యుద్ధంలో గెలుపు నాదే కాబోతుంది చంద్ర నేను ఎవరు వాదన నిజం నీతో నీ నాటితోనే చెప్పిస్తా చెప్పను నా నాలుగు కోసినా సరే చెప్పను నేనే ఆమె భర్తనని మీరు చెప్పినా నేను ఒప్పుకోను నా నేను చెప్పను నీతోనే చెప్పిస్తా నాది ధనబలం నీది మనోబలం ఈ రెండికే ఈనాడు యుద్ధం ఈ యుద్ధంలో నీ హృదయాన్ని ఎంతో గాయపరచాల్సి మీరు నన్ను క్షమించాలి నన్నెంత చిత్రవద చేసినా సరే మిమ్మల్ని గెలవనివ్వను ఓకే చంద్ర ఓకే గెలిపేవరదు ఓటమెవరదు ముందు ముందు తెలుసు చంద్ర మదన్ తల్లి ఇంట్లో ఆమె ఆమె భర్త తీయించుకున్న ఫోటో ఉంది అది తీసుకొస్తే ఆ స్టేజ్ నేనే కట్టిస్తాను అక్కడే నీ చేత డాన్స్ చేయిస్తాను సార్ వద్దు సార్ వద్దు డాన్స్ చేస్తూ చేస్తూ అమ్మగారు ప్రాణాలు వదిలేస్తే రంభా ఊరు వచ్చి మేనకలతో పాటు ఇంద్రలోకంలో ఉంటాను రా వంట వెధవ సార్ మీరు ఇక్కడే ఉండండి నేను అలా వెళ్ళి అలా వచ్చేస్తాను అంత తేలిక అమ్మ సార్ ఈ నాట్య జ్యోతి భానుమతికి బరువు అయింది ఏదీ లేదు సార్ ఇదిగో మా తరతరాల పథకం నేను కాబట్టి సరిపోయింది ఇంకెవరినా అయితే ఏమైనా ఉందా ఇలా కలుపులు తీసి పడుకుంటారా ఎవరైనా మీకు కావలసిన దాని కనుకనే వచ్చాను దాన్ని పడగొట్టాను మిమ్మల్ని ఇద్దరు లేపాను ఇంతకీ మీరు తెలీదా నేనెవరో తెలీదా పీటి కాపుర సంస్థానంలో పేరెన్నికే కన్నా భరతనాట్య శిరోమణి అలివేని రంగమని మనమురాలని విజయనగర మహారాజులచే కండబిండేరాలు తొడిగించుకొని ఎన్నో మున్సిపాలిటీలో కనకాభిషేకాలు చేయించుకున్న అపరమేనక బిరుదాంకితురాలు నాగమణి ముద్దుల కూతుర్ని నాట్య జ్యోతిని భానుమతిని ఇదిగో ఇదే
మా వంట పారంపర్యంగా వస్తున్నాను నవరత్న పథకం. మీరు డాక్టర్ వేదంతరావు భార్య, మీ డాన్స్ చేస్తారు కదా, మీకు ఇష్టమా? నాకు చాలా ఇష్టం అండి. మీలాంటి కళాభిమాని ఒక్కరి ఊళ్ళో ఉన్నారని తెలియకుండా ఇంతకాలం అజ్ఞానంలో అంతకాలంలో ఉండిపోయాను. ఎప్పుడైనా తెలిసింది ఈ క్షణం తక్షణం మీ సమక్షంలో నా వాచ్యాన్ని ప్రదర్శించి మీ మెప్పును పొందుతాను, నా లక్ష్యాన్ని నెరవేర్చుకుంటాను. చూడండి, అది మీరు వెతుకుతున్న ఫోటో కాదు, మా ఇంటి రేషన్ కార్డు. రేషన్ కార్డా? మీరు దేనికి వచ్చారో, ఎవరు పంపితే వచ్చారో నాకు ఇప్పుడే తెలిసింది. డబ్బుతో మనిషిని కొలచను కానీ మనసును కొల్లేరని నేను చెప్పానని వార్త చెప్పండి. తప్పకుండా చెప్తానండి, తప్పకుండా చెప్తాను. రేషన్ కార్డు కార్డు. సో యు హావ్ ఫెయిల్. ఆ ఫోటో తీసుకురాలేకపోయావు అన్నమాట. ఫోటో తేలేకపోయినా మంచి పాఠం తీసుకొచ్చాను సార్. ఏమిటి? డబ్బుతో మనిషిని కొనచ్చు కానీ మనసును కొనలేమని ఆవిడ మీద చెప్పమన్నారు. మిస్టర్ మదన్, సాధించలేకగా సాధించి తీరతాను, కానీ మీ అమ్మే ఏమాత్రం సహకరించడంతో ఏ వివరమూ చెప్పడంతో రేపు మీ నాన్నను తీసుకొస్తే ఆయనే మీ నాన్నని రుజువు చేయడానికి నీ దగ్గర ఏమైనా గుర్తు ఆనవాళ్లు ఉన్నాయా? అయోగ్యుడికి ఆనవాళ్ళు గుర్తులు ఏముంటాయి సార్? అయోగ్యుడు కావటమే. మదన్ వెలికిన పడుతుంది, ఉమ్మేస్తే ఆ ఉమ్ము నీవే కనపడుతుంది. మీ నాన్న అయోగ్యుడు అయితే నువ్వే అవుతావు. నువ్వు సార్ అంత కోపం? నేను మా నాన్ననే గాంధీ. అఫ్కోర్స్ మీ నాన్ననే అన్నావు అనుకో. అనవాడు ఉన్నాయా? ఉన్నాయి సార్. దశమి చెప్తే మీరు నవ్వుతారు సార్. చివరికి మా అమ్మకు మిగిలినవి చెప్పు. ఇందులో ఒకటి పెద్దది ఒకటి చిన్నది. మా నాన్న పాదాలు కూడా ఇలాగే ఉండేవి సార్. చిన్నప్పుడు ఒకసారి వేసుకుని నడవబోయి పడిపోయారు సార్. ఏది నన్ను వేసుకొని చూస్తారు. అరే మీ కరెక్ట్గా సరిపోయే పరిగెత్తగలను కూడా. పరిగెత్తనా? అది మీ నాన్నగారు చెప్పండి. నేను పూజ చేసుకుంటున్న పాదరక్షలు అడ్డమైన వాళ్ళు తోడుకోవడానికి వెళ్ళే పెడమ్మ. అమ్మా నాన్న కాదు తప్ప ఎవరి కాదు సరిపోవన్నారే. ఇది సరిపోయమ్మా? అవి మీ నాన్నగారి కాళ్ళకు మాత్రం సరిపోతాయన్నాను. అలాగని ఎవరికి సరిపోతే వాళ్ళు మీ నాన్న అవుతారా? విడవను. ఐఎమ్ సో సారీ సార్, ఆవేశంలో మమ్మ ఏదో ఉంది, మీరేమనుకోవద్దు. నన్ను ఎందుకు పిలిపించారు? చూడమ్మా, మదన్ నీకు తగిన భర్త కాదు, అది మీరు చెప్పనక్కర్లేదు. చెప్పే అర్హత అధికారం నాకున్నాయనుకుంటున్నాను. చూడమ్మా, మదన్ని నిన్న మొన్న చూసి నువ్వు ప్రేమించావు. వాణ్ణి కని పెంచింది నేను. పండు రుచి చిలక చెప్పడం కన్నా చెట్టు చెప్పడమే న్యాయం కదూ. నా మాట విను, నీకు భర్త అయ్యే అర్హత వాడికి ఏ విధంగానూ లేదు. భర్త యోగ్యత. చాటుమాటుగా ప్రేమించి మోసం చేసి పారిపోయిన ఒక దుర్మార్గుణ్ణి మీరింకా భర్తగా పూజిస్తున్నారే, అంతకన్నా అయోగ్యుడా మదన్? కవిత, నా భర్త నన్నే మోసం చేయలేదమ్మా. ఆనాడున్న పరిస్థితులు అలాంటివి. ఏమిటా పరిస్థితులు? కొమ్మ చివర గూడు కట్టుకున్న గువ్వ ఎంత తుఫాన్ వచ్చినా గూట్ని పిల్లల్ని వదిలి వెళ్ళదే. ఆ మాత్రం పాసం పందం కూడా లేని ఆ మనిషిని మీరు భర్తగా భగవంతుడిగా పూజిస్తున్నారే. అలాంటప్పుడు నేను మదన్ని ప్రేమించడం పెళ్లి చేసుకోవడం తప్ప? తప్పని కాదమ్మా. దానికి మదన్ అడుగుతున్న వరకట్నం ఏమిటో తెలుసా? అది మీ అంకులు ఇవ్వగలరా? నా భర్త ఎక్కడున్నా వెతికి తేగలరా? అది ఈ జన్మలో జరగదు కవిత, ఈ జన్మలో జరగదు. ఎందుకు జరగదు అంకుల్ చెప్పండి. ఆమె భర్తని కనిపెట్టడం జరగదంటే ఇప్పుడే చెప్పేయండి, నేను ఈ క్షణమే మదన్ని మర్చిపోతాను. నాన్సెన్స్, నా కవిత కోసం ఏమైనా చేస్తాను. నేను చేయలేనిది నాకు చేతగానిది అంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదు. కవిత బీ హ్యాపీ, నీ పెళ్లి తప్పక జరిగి తీరుతుంది. నా కవిత నా కవిత అంటున్నారే, ఆ అమ్మాయి మీద నిజంగా ప్రేమ అభిమానం ఉంటే మదన్ లాంటి వాడికి ఇచ్చి పెళ్లి చేస్తానంటారా? ఎందుకండి, మదన్ గురించి అంత చెడుగా మాట్లాడతారు. అతను అలా కావడానికి కారణం ఎవరు?
వాళ్ళ నాన్న మీద ఉన్న కచ్చ ఆ కచ్చ తీరిన నాడు మదన్ మార్తాడు మంచివాడు అవుతాడు అవును అయ్యగడైన వాళ్ళ నాన్న వల్ల ఏర్పడిన అవమానాలే మదన్ మనసులో అలా పాడు చేశాయి కవిత మీ అంకుల్ పెద్దవారు ఆయన ఏమైనా అనొచ్చు కానీ నువ్వంటే మాత్రం సహించను అదేమిటి అంకుల్ మీరంటే ఊరుకుంది నేనంటే అంత కోపం వచ్చింది కాబోయే అత్తగారు కదూ అందుకని చంద్ర ఇవాళ ఏం జరిగిందో తెలుసా వెళ్తుండగా కొందరు ఆడపిల్లలు కారాపి లిఫ్ట్ అడిగారు సరే ఆడపిల్లలు కదా అని కార్యక్రమం ఆ తర్వాత కానీ నాకు తెలియలేదు వాళ్ళ ఊళ్ళో పెద్ద సీతాకోక చిలుకలు అని ఏమిటా చూపు అరే ఎందుకు అలా ముఖం తిప్పుకుంటా అనుమానిస్తున్నావా బ్రతుకంతా వ్రతంగా ఉపవాసం ఉన్నవాడు సంధ్యా సమయంలో ఎంగిలి బెతుకులు తింటాడా నో నేవా మీకు కావాల్సింది ఇదే కదా అని వాళ్ళ ముఖాన ఇంత డబ్బు కొట్టొచ్చేసాను ఆ తర్వాత ఏమైంది చంద్ర నువ్వు ఎక్కడికి ఎలా వచ్చావు ఇది డాక్టర్ గారి ఇల్లు ఎవరైనా రావచ్చు నేను ఒక జోషుడికి చేయి చూపించాను ఆయన ఏమన్నాడు తెలుసా నీకు ఇంకా ఈ పిచ్చి తగలేదన్నమాట ఏమన్నాడు ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ నీలాంటి భర్త దొరకడన్నాడు ఏమిటో ఆ పుణ్యం ఇదే 25 ఏళ్లుగా నాకు ఇచ్చిన మాట నెరవేరుతున్నారు నేను పక్కనున్నట్టే జరిగిందంతా చెప్తున్నారు ఇది వినే భాగ్యమే నాకు లేకుండా పోయింది కానీ ఆ అదృష్టం ఇన్నాళ్ళకు దొరికింది చెప్పండి ఇంకా ఇంకా వినాలనుంది ఆ తర్వాత ఏమైంది నీకు తెలియదేముంది చంద్ర మన ఇద్దరి మధ్య ఒక ధర్మయుద్ధం జరుగుతుంది మన బ్రతుకే దాగుడు మొదలైపోయింది ఎన్నాళ్ళు యుద్ధం ఎన్నాళ్ళు దాగుడు మొదలు చంద్ర ఇప్పటికైనా నిజం ఒప్పుకో కవితకు పెళ్లి చేసి నా బాధ్యత నెరవేర్చుకో ఎలా ఒప్పుకోమంటారండి కంటికి కనపడని భార్యని ఎదురుగా చూస్తున్నట్టే భావించి జరిగిందంతా చెప్పుకుంటున్నారు కవిత మీ బిడ్డ కాకపోయినా ఆ పిల్ల పెళ్లి కోసం మిమ్మల్ని మీరే ఆహుతి చేసుకోబోతున్నారు దేవుడు లాంటి మిమ్మల్ని కషాయ వాడైన మా మావయ్యకి నా చేతులారా ఎలా అప్పచెప్పమంటారండి అయితే దీనికి అంతం లేదంటావా ఎందుకు లేదు మిమ్మల్ని ఎప్పుడూ కాపాడమని ఆ దేవిని ప్రార్థిస్తూనే ఉన్నాను 10 మందిలో మీరు నా భర్త కాదు అని చెప్పే మనోబలాన్ని నాకు ప్రసాదించమని కన్నికమ్మకు ముడుపు కట్టుకుని మొక్కబోతున్నాను దానికి మీరు కూడా నాతో రావాలి మీరు నాతో వస్తేనే ఆ మొక్కు ఫలిస్తున్నట ఇది చెప్పిపోదామని వచ్చాను ఎంత వింత కోరిక నేను ఓడిపోవాలని నువ్వు మొక్కుకోబోతున్నావు దానికి నేను తోడుగా రావాలి వండర్ఫుల్ వండర్ఫుల్ చంద్ర మన ఇద్దరిలో ఎవరో ఒకరికి ఓటమి తప్పదు అది ఎవరికి వస్తుందో చూద్దాం మీకోసం ఓడరేవులు ఎదురు చూస్తుంటాను వస్తారుగా ఓకే ఓకే ఇక్కడే ఉందా అప్పుడప్పుడు చూడడానికి వస్తుంటుందిలే నీ దేవుడి దీదికొచ్చాడు నిజమేనా దాన్ని ఎందుకు అడుగుతావు అది సత్యం నిజం చెప్పదు ఇంత మటుకు ఆ దుర్మార్గుడు పేరే చెప్పలేదు మన జాతి నియమానికి వ్యతిరేకంగా ఒక కన్నపిల్లను మోసం చేసి పారిపోయిన తిరకన ఎల్లి ఏం చేసినా పాపం లేదు నిజంగా ఆడే గనక ఈ దీవికొచ్చుంటే ఆడెక్కడ దాక్కు నా కనుగులో ఎక్కడ బయటికి లాగినట్టు లాగి పారేస్తా బయటికి లాగి అతని తల నరికి నడివీధిలో వేలాడగడతావు ఆ తర్వాత నాకేం బాధ లేదు బాబు ఇక్కడ నేనేం ఉద్యోగం చేస్తున్నావు తెలుసా జైల్లో నేరగాళ్ళను ఉరి తీయడం అట్టానా క్షేత్రం మీద ఎంతో మందిని తీశాను కానీ ఆన్ని మట్టుకు నా కసిదీరా ముక్కలు ముక్కలుగా నరికి కాకల ముక్క తలకేసేస్తాను ఆ తర్వాత నా దగ్గర ఊరేసుకుంటాను సార్ మా నాన్నగారికి వచ్చాడు మీ మాట ప్రకారం అతని వెతికి మాకు అప్పచెబుతారా లేకపోతే మమ్మల్నే వెతుక్కోమంటారా అక్కర్లేదు నేనే వెతికి తీసుకొస్తాను నిజం సముద్రంలో ఎవరిదో శవం ముట్టుకొచ్చింది అంటే ఈ మధ్య పిచ్చోడా ఈ మధ్య కొబ్బరి తోటలో కోటగాడి కూతురు బలవంతం చేయబోతే నేనే పట్టుకొని వస్తే పచ్చబడిపించారు ఆ దెబ్బతో నాయాడు తంత్రంలో దూసి తెచ్చాడు ఒక రకంగా బుద్ధిమంతుడే
పెద్ద బతుకు త్వరగా ముగించుకున్నాడు. ఓరే మదనో, ఒకవేళ మీ నాన్న కూడా ఇలాంటి పని చేస్తే? మా నాన్న ఆయన కథ అంత తేలిగ్గా ముగిసిపోదు. నువ్వు పట్టబట్టు పొడవాలి, నేను శిలా విగ్రహం చెక్కాలి. ఇన్నారా సార్, ఇన్నారా, ఇదంతా మీ సాయంతోనే జరగాలి. ఎలా చేస్తారో ఏవో. ముందు పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి. రాజమ్మా, మన ప్రయత్నం కంటే దేవుడి అనుగ్రహం చాలా అవసరం. ఒక్కసారి దేవుడి దగ్గర పెట్టి తీసుకొస్తాను. ఎలాగైనా సరే రాణిని బ్రతికించుకుందాం. నాకు తెలిసిన ఆయన ఒకరు ఉన్నారు, నేను అడిగితే తప్పకుండా ఇస్తారు. నేను వెళ్ళి డబ్బు తెస్తాను రాజమ్మ. ఏంటి ఆ చెవట్లు? ఏంటి ఆ కంగారు? సరే కూర్చో. ఏంటి, ఏం జరిగింది? మా పక్కింటి ఆవిడ బిడ్డ ఆపరేషన్ కోసం నా దగ్గర డబ్బు దాచుకుందని చెప్పాను కదా, ఆ డబ్బుకి నిప్పంటుకుని కాలిపోయిందండి. పాపం ఆ పిల్లకి మళ్ళీ గుండెలో నొప్పొచ్చింది. ఇవాళ స్టీమర్కే కలకత్తాకు తీసుకెళ్లి ఆపరేషన్ చేయించాలి. డబ్బు కావాలి అంతేగా? అవునండి. ఒక 10,000 ఇస్తే. నాకు తెలుసండి మీరు ఇస్తారని. నేను వస్తూ ఉంటే ఆవు ఎదిరింది, అప్పుడే అనుకున్నాను మంచి శకునం అని. తీసుకొచ్చా. 10,000 చాలండి. చంద్ర, ఒక్క మాట. ఏమిటండి? భార్య చేసిన రుణం భర్త తీర్చడం ఎలా ధర్మం, అలాగే భర్త చేసిన రుణం భార్య తీర్చడం ధర్మం కదా. నిజమే. ఎవరో కన్న బిడ్డను బ్రతికించడం నీ బాధ్యతగా భావించి ఎలా పరిగెత్తుకొచ్చావు, అలాగే నేను పెంచిన బిడ్డను కాపాడడం నీ ధర్మం కాదా? అంటే ఇప్పటికైనా నిజం ఉండకు. నేనే నీ భర్తనని నిజం చెప్పాను. చంద్ర, దేవుడు సాక్షిగా చెబుతున్నాను, ఇప్పుడు నీకు వచ్చిన ఇబ్బందిని ఆసరాగా తీసుకుని నిన్ను లొంగ తీసుకోవడానికి నేను ప్రయత్నిస్తున్నాను. నేను ఏ కోశాన అనుకో, నన్ను నువ్వు నిన్ను నేను ఆదుకోవడం అంతే. ఆలోచించు, బాగా ఆలోచించు. వడ్డీ ఎక్కువ అడిగారా? లేదు. ఏదైనా తాకట్టు పెట్టమన్నారా? తాకట్టు కదమ్మా, విక్రయం. ఆ 10,000కి నా పసుపు కుంకుమల్ని వెలకట్టి విక్రయించమన్నారు. ఏమిటమ్మా నువ్వు అనేది? నా భర్త ప్రాణాన్ని బలి కోరారు. ఆవేశంలో ఆ క్షణంలో వద్దని వచ్చేశాను, కానీ ఇప్పుడు నీ బిడ్డ పరిస్థితి చూస్తుంటే నాకు భయం వేస్తుంది. ఏమైనా సరే నేను వెళ్ళి వాళ్ళని అడిగింది ఇచ్చి ఆ డబ్బు తీసుకొస్తాను. వద్దమ్మా,
అది వేలకు నీ మాంగల్యాన్ని బలికొన్న రాక్షసుడు ఎవరమ్మా? అలాంటి పాపిని ఇంకా ఈ భూమి భరిస్తోందా? రాజమ్మా అంత మాట్లాడకమ్మా. మరేటమ్మా, డబ్బుతో అన్ని కొనొచ్చు అనుకుంటున్నాడు ఆయన? డబ్బుతో సౌకర్యాన్ని కొనగలడు, సుఖాన్ని కొనగలడా, అర్థాన్ని కొనగలడు, అందాన్ని కొనగలడా, పుస్తకాలు కొనగలడు, బుద్ధిని కొనగలడా, కూడబెట్టుకోగలడు గాని కూడా తీసుకుపోలేడుగా. అడగమ్మా, బాగా అడుగు, బుద్ధి వచ్చేలా అడుగు, నాలిక పిక్కుని చచ్చేలా అడుగు. అంత పాదృశ్యం ఆ డబ్బు మనకు అక్కర్లేదు. ఆ డబ్బుతో నా బిడ్డ బ్రతుకును అక్కర్లేదు. రాజమ్మా, మనం పౌరుషాలకు పోయి బిడ్డ ప్రాణాలతో ఆడుకుంటున్నాం. రాణిని చూడు ఎలా బాధపడుతుందో. లేదు గడ్డమ్మా, నాకేం బాధ లేదు. రాణి, నిజంగానే అంటున్నావా తల్లి? నిజం పెద్దమ్మా, నాకేం నప్పడుతలా. నువ్వెందుకు ఏడుస్తా? నా గురించి ఆయన దగ్గర డబ్బు అడుగు. ఆ డబ్బు వద్దు, ఆపరేషన్ వద్దు. ఆ డబ్బు బట్టి నేను బ్రతకను. అక్కడ నీ తాలి బొట్టు అడిగారే, ఆయన మనిషి అవదో డబ్బు ఆయన నెత్తి వేసుకున్నా. ఆయన చుట్టూ వేసి తగలు పెట్టుకోమా. డబ్బు మతం పట్టిన వాళ్ళందరికీ చెప్పుతో పట్టినట్టు బుద్ధి చెప్పావు, నా కళ్ళు తెరించావు. డబ్బుతో కొనలేనిది ఏదీ లేదని ఇన్నాళ్ళు విర్రవీకాను, కానీ డబ్బును మించింది మనసు మానవత్వం అని ఇప్పుడు తెలుసుకోగలిగాను. డబ్బు ఇదిగోనమ్మా, డబ్బు గాలికి ఎగిరిపోయే డబ్బు, కరిమింగిర వెలగ పండులా కరిగిపోయే డబ్బు. తీసుకోమ్మా, మనిషిని మృగంగా మార్చే డబ్బు. కలకత్తా కాకపోతే లండన్, అమెరికా, ఎక్కడికైనా వెళ్ళు. ఈ డబ్బు నీకు ప్రాణాలు పోయగలిగితే దాని జన్మ నా జన్మ ధన్యమైపోతుంది. వెళ్ళమ్మా, వెళ్ళు. డబ్బు కవిత, ఓ చిన్న సమస్య, నాకు సమాధానం తోచలేదు. నువ్వు చెబుతావు. చెప్పండి అంకుల్. అనగనగనగా ఒక రాజు, ఆ రాజుకు ఒకే ఒక కూతురు. అతనొక పేదవాణ్ణి చేరదీసి ఆదరించి తన దగ్గర సేనాధిపతి ఉద్యోగం ఇచ్చాడు. తాను చనిపోయే ముందు తన ఆస్తినంతా ఆ సేనాధిపతి పేరు రాసి, ఇక నుంచి ఆ బిడ్డకు నువ్వే తండ్రివని, ఆమె ఏది కోరినా తప్పక తీర్చాలి అని వాగ్దానం చేసుకుని చనిపోయాడు. ఆ పిల్ల యుక్త వయసు రాగానే ఒక కోరిక కోరి, అఫ్కోర్స్ చాలా న్యాయమైన కోరిక, అయినా సేనాధిపతి తీర్చలేకపోయాడు. అప్పుడు అతను ఏం చేయాలి? చేతకాని సేనాధిపతి వెంటనే రాజీనామా ఇవ్వాలి. కరెక్ట్, కరెక్ట్. కవిత, ఆ రాజు మీ నాన్న, ఆయన కూతురు నువ్వు, ఆ చేతగాని సేనాధిపతి నేను. మీరు ఓడిపోయారమ్మా, ఓడిపోయారు. నా జీవితం ఎవరికీ నీడనివ్వని మూడు, ఎక్కడ పచ్చదనం లేని ఎడా. ఇన్నాళ్ళు నేను డబ్బును నమ్మాను, ఇప్పుడు అది నిరుపయోగమని తేలిపోయింది. ఇక నేను సాధించే దారిని ఇదిగో, ఆస్తంతా నీ పేర రాసేశాను. ఎక్కడికి? ఎవరికీ కనపడదు ఎక్కడికి. అంకుల్, మీరు వెళ్ళడానికి వెళ్ళలేదు, నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను. అంతా ఒక కథన చెప్పి నన్ను మభ్య పెట్టారు. తెలిసి తెలియక నేనేదో తీర్పు చెప్తే దాన్ని మీరు అమలు పరుస్తారా? ఈ ఒక్క విషయంలోనే కాదు, నేను జీవితంలో చాలా మందిని మభ్య పెట్టు వచ్చాను. నాకు తెలుసు మీరు ఎందుకు ఈ నిర్ణయానికి వచ్చారు. నా అసలు నెరవేర్చలేకపోయారనే అంకుల్, నాకు ఈ ప్రేమ పెళ్లి ఏమీ అక్కర్లేదు. నేను ఈ క్షణమే మదల్ని మర్చిపోతాను. మరువలేనిది మాసిపోనిది ప్రేమ ఒక్కటేనమ్మా, ప్రేమ ఒక్కటి. నేను మర్చిపోతాను, మర్చిపోగలను అంకుల్. రేపు ఫ్లైట్గా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం అంతే.
కవిత నా పట్టు దొంగిలించాల్సిన అవసరం ఏమొచ్చింది మనసుని దొంగిలించలేకపోయాను కనుక ఫలించని ప్రేమ గుండెలో చేసిన గాయాన్ని కళ్ళెదుట చూసుకోవడానికి ఒక అద్దం ఉండాలి అందుకే ఈ ఫోటో నీ ప్రేమ ఫలించలేదా అంటే మా అంకుల్ ఓడిపోయారు మీరు అడిగిన కట్నం ఇవ్వలేదు మన పెళ్లి జరగదు ఇక ప్రేమ అంటారా 25 ఏళ్ల పూర్వం జరిగిన ప్రేమ కథ మళ్ళీ ఈనాడు జరుగుతుంది మీ నాన్న ఒక చంద్రుని సృష్టించి వదిలి వెళ్ళాడు మీరు మరో చంద్రుని సృష్టించి పంపుతున్నారు ఆమెకి మిగిలినవి పాదరక్ష నాకు మిగిలింది ఈ ఫోటో ఆమె మీ నాన్నపై కక్ష తీర్చుకోవడానికి మిమ్మల్ని కన్నది కానీ నేను మీ పుణ్యవాణి కలకాలం కన్నీగాని కన్నీరుగాని ఉండిపోతాను వస్తాను కవిత కాదు నా పేరు కవిత కాదు చంద్ర నంబర్ 2 అంకుల్ ఏంటి ఇంకా అలాగే ఉన్నారు లేనికి టైం అయింది బయలుదేరండి తొందరే ఉందమ్మా అనుకున్నది సాధించకుండా వెళ్ళిపోకూడదు ప్రయాణం వాయిదా అంకుల్ ఎక్కువగా మాట్లాడుతున్నానని అనుకోకండి అందనిది ఎదురుగా ఉంటే మనస్తాపం ఎక్కువ అవుతుంది అందుకే కదమ్మా తెచ్చుకుని బ్యాగ్ లో పెట్టుకున్నాను అదేనమ్మా మదన్ ఫోటో కవిత అందుకోవాలనుకున్నది పొందకుండా పోకూడదు నేను ఓడిపోయినా నిన్ను గెలిపించే పోతా తలుపులు మూసేసిన తర్వాత వాకిట్లో పడిగాపులు కాయడం అనవసరం అంకుల్ తలుపులు తెరిచే తాళం చెవి దొరికిందా మదన్ తండ్రిని కనిపెట్టా అతన్ని వాళ్ళకి అప్పచెప్పుకో అంకుల్ నిజంగానా అవునమ్మా నిజం అయితే వెంటనే వెళ్ళి మదన్తో చెప్తాను అతనితోనే కాదు అతనికి సంబంధించిన వాళ్ళందరితోనూ చెప్పాను పెళ్లి సాగు దాతలు మదన్ తండ్రిని అప్పగించడంతో పాటు మీ పెళ్లికి నిశ్చితార్థం కూడా తెలుస్తుంది వెళ్ళిదా వెళ్ళి వెళ్తాను అంకుల్ జరగదన్న విషయం రహస్యంగా చెప్పొచ్చాను జరుగుతుందన్న విషయం బహిరంగంగా చెప్పి అందరినీ తీసుకొస్తాను నీ జీవితం విరపూయాలి అది నా సమాధి మీద రైతేది వెల్ ఇది కవిత వివాహ నిశ్చితార్థ ముహూర్తం ఈ ముహూర్తానికి ముందు నేను నెరవేర్చవలసిన బాధ్యత ఒకటి ఉంది మదన్ నాన్నను అతనికి అప్పచెప్పాలి అదే నేను ఇప్పుడు చేయబోతున్నాను మదన్ అడగొచ్చు మీరు అప్పచెప్పే అతన్ని మా అమ్మ తన భర్తగా ఒప్పుకుంటుందా ఒప్పుకుని తీరా నేను అప్పచెప్పే విధానం ఆ పరిస్థితి ఆమె చేతనే చెప్పిస్తుంది మదన్ ఈయనే మీ నాన్న అయితే ఇంకేం ఏడాడు ఏడా దుర్మార్గుడు మా న్యాయం ప్రకారం వాడిని నరికి పారేసి క్యారెక్ట్ ఈ న్యాయ ప్రకారం అతని తల నరికేయాల్సింది అదే మాట నేను అన్నాను ఒరే దుర్మార్గుడా ఒక అమాయకురాలిని ప్రేమించినట్టు నటించి నమ్మించి నచ్చేట్లో ముచ్చిపోయావు అని దానికి అతనేమన్నాడో తెలుసు అయ్యో ఆమెను నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించానండి ఆమెను కాపాడుకోవాలని ఒకనాడు ఒక చోటుకు వెళ్ళాను అక్కడ అనుకోని ఆపదొచ్చి పడింది ఆమెతో చెప్పడానికి కూడా వ్యవసలేకపోయింది అప్పుడు నా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని పారిపోయాను పారిపోయానే కాదు ఆమె నా కళ్ళల్లోనే కాపురం ఉంది నా గొంతులో గూడు కట్టుకుని ఉంది ఆ గూటిలో మరొకరికి చోటివ్వలేక ఇన్నాళ్ళు ఒంటరి బ్రతుకు బ్రతికాను ఇప్పుడు చూడాలని నా ఆఖరి గడియల్లో ఆమెతో గడపాలని ఎంతో ఆశతో వచ్చారండి అని ఏడ్చాడు ఈ న్యాయ ప్రకారం అతని తల నరికేయాల్సింది అరే ఎంత ఆపదైతే మాత్రం ఒట్టి మనిషి కాదు చోళాలు ఆమెను అలా వదిలి వెళ్ళడం న్యాయమా మగతరమా అని మొహం మీద అడిగేశాను అయ్యయ్యో నాకు తెలియదండి తను చెప్పలేదు చెప్పుంటే నన్ను ఉరేస్తానన్నా ఆమెను అలా వదిలి వెళ్ళేవాడిని కాదండి అని గుండె బాదుకున్నాడు పాప బా నీ న్యాయ ప్రకారం అతని తల నరికేయాల్సింది అంత ప్రేమించిన వాడివి ఆమె పెద్దవారితో చెప్పి ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని అడిగాడు నేను చెబుతాను చేసుకుంటాను అన్నాను కానీ ఆమె వద్దంది తన మామ కోపిస్తి చంపేస్తాడు నేనే నెమ్మదిగా చెప్పి ఒప్పిస్తాను అంది ఈలోగా ఊరు విడిచి వెళ్ళిపోవలసి వచ్చింది అని బాధపడ్డాడు బా నీ న్యాయ ప్రకారం అతని తల నరికేయాల్సింది సరే ఇన్నేళ్ల తర్వాత వచ్చావు కదా ఇప్పుడైనా వాళ్ళకి నిజం ఎందుకు చెప్పలేదు అని అడిగాను ఎలా చెప్పమంటారు
నాన్నని పిలవలసిన కొడుకు శిలా విగ్రహం చేసి నడివీధిలో నవలపాలు చేస్తానంటున్నాడు. పెళ్లి చేయాల్సిన పెద్దాయి తలనరికి బజార్లో వేలాడ కడతానంటున్నాడు. ఇక ఆమె ఈ నేల తర్వాత ఎందుకు వచ్చావు? నా పసుపు కుంకుమ తుడిచేయడానికి అంటోంది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు, ఎలా చెప్పమంటారు అని తలడిల్లిపోయాడు. మీ న్యాయ ప్రకారం వాడి తల నరికేయాల్సింది, కానీ మీకెవరికి ఆ శ్రమక్కర్లేదు. అతనికి తగిన శిక్ష అతనే నిర్ణయించుకున్నాడు. ఆ శిక్షను స్వయంగా అమలుపరుచుకొని అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాడు, అనుభవిస్తాడు. అది మీరందరూ కళ్ళారా చూస్తారు. మదన్, ఆ తర్వాత అయినా మన ఒప్పందం ప్రకారం కవితను నువ్వు తప్పకుండా పెళ్ళాడతావు బాబు. తప్పకుండా సార్. చంద్రమ్మ గారు, పక్క నిమిషం. బాబు, మదన్, మీ అమ్మగారికి శకునాల మీద నమ్మకం. ఈ పెళ్లి సమయంలో పిల్లవాడింట్లోనూ పిల్ల ఇంట్లోనూ ఏదైనా అశుభం అమంగళం జరిగిందనుకో, ఇది అపశకునమని, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదని మీ అమ్మగారు అనొచ్చు. అలా అనకూడదని, ఎవరున్నా లేకున్నా ఈ పెళ్లి తప్పక జరుగుతుందని నువ్వు నాకు మాట ఇవ్వాలి. నీకు అనుమానం అక్కర్లేదు. పెళ్లి ముహూర్తానికి ఈ నాన్న తప్ప మనందరం ఉంటాం, జామ్ జామ్ అని పెళ్లి జరిపించారు. చంద్రమ్మ గారు, కాళ్ళు కడిగి కన్యాదానం చేసే అదృష్టం నాకు లేదు. ఆ సమయానికి నేను ఉండను. అందుకని ఇక నుంచి కవితకు అన్నీ మీరే. మీరు ఎక్కడికి వెళ్తున్నారా? నేనా? ఎక్కడి నుంచి వచ్చాను? అక్కడికి, మెయిన్ల్యాండ్కి వచ్చి చాలా కాలం అయింది. పెళ్లి కూతురికి నగలు, పెళ్లి కొడుకు గడియారం, గొలుసు, ఉంగరం, ఈ అండమాన్లో దొరికిన నగలన్నీ తెప్పించాను. ఇవి చాలవు అనుకుంటే డబ్బు రూపేణా ఇస్తాను. ఇవి వాళ్ళిద్దరికీ పెళ్లి బట్టలు, ఇకపోతే అత్తగారికి, అంటే మీకు. ఇది ప్రత్యేకంగా కొన్నా, ఇదొక్కటి నా చేతులు మీదుగా మీకు ఇవ్వాలనుకున్నాను. ఇక మీదట ఈ రంగే మీకు అన్ని విధాలా సరే. కూర్చో. ఏం బాబో, జింక మాంసం ఉంటుందనుకో నాకు కనపడదే. జింక కోసం అరేస్తే అడవితోనే పడింది. మా తాతలాంటిదా? సార్, ఎంత నవ్వితే అంత ఏడుస్తారంటారు. మీరింత సంతోషంగా ఉన్నారే, ఉన్నట్టుండి మీకేదైనా జరగరా అనేది జరిగితే. కరెక్ట్. ఈసారి నీ అనుమానం తప్పకుండా లేదు. ఎంతసేపు చెప్పింది మీ మరణ వాంగ్మూలమని నాకు అర్థమైంది. మీరు చచ్చిపోయినంత మాత్రాన మీరే మదన్ తండ్రి అది ఎలా రుజువు అవుతుంది? అవుతుంది. కొడుకు బ్రతుకున్నంతకాలం ఒప్పుకోని కుంతి, కర్ణుడు చనిపోయిన తర్వాత కుమారా కుమారా అని ఏడ్చిందట, అలాగే నేను చనిపోయిన తర్వాత నువ్వు నా శవం మీద పడి ఏడుస్తావు. మదన్ నీ నాన్నరా నాన్న అని తల బాదుకుంటావు. నేనుంటేగా. అంటే? నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాను. నా భర్త తెలివి తక్కువవాడు కాదు, గుర్తుపట్టడానికి నేను లేనని తెలిసి ఆత్మహత్య చేసుకోడు. చాలా దూర ప్రయాణం అనుకుంటాను. ఎక్కడికి? నీకు తెలియని చోటికి. నేను నువ్వు రాలేని చోటికి వెళ్తున్నా. నీ కొడుకును మామను ఇక్కడికి రమ్మన్నా. వాళ్ళు వెతికే మనిషిని వాళ్ళకి అప్పగించేస్తా. మీరప్పగించినా ఒప్పుకోవడానికి నేనుండను. ఎవరొచ్చినా ఏం జరిగినా నా దారిని నేను వెళుతూనే ఉంటాను. నిరభ్యంతరంగా వెళ్ళు, కానీ వెళ్లే ముందు నేను ఎక్కడికి వెళ్తున్నానో ఒక్కసారి చూసి మరీ వెళ్ళు. అదిగో అక్కడికి. ఆ వాళ్ళలాగే నీ
కళ్ళ ముందే ముక్కలు ముక్కలైపోతాడు. అయినా చూస్తూ వెళ్ళిపోతావు కదా. కట్టుకున్న భార్య కన్న కొడుకు ఉండగానే నేను దిక్కులేని తావుతస్తుంటే చూస్తూ వెళ్ళిపోగలవు కదా. నా భార్య అంత తెలివి తక్కువదే. తన భర్త శవాన్ని దిక్కులేని దారి చేసి వెళ్ళదు. తాను జగముంది కావచ్చు కానీ హృదయం లేని రాతిపండ మాత్రం కాదు. దాచాను బాబు, నేనే దాచాను. ఈయన ఎన్నో విధాలుగా చెప్పాలని ప్రయత్నించారు కానీ నేనే చెప్పనివ్వలేదు. చెప్పులు తొడుక్కుని రుజువు చేయాలని, ఫోటో చూపించి నిరూపించాలని ప్రయత్నించారు కానీ నేనే అడ్డుపడ్డాను. నా కంఠంలో ప్రాణం ఉండగా మీరు నా భర్తని ఒప్పుకోను అన్నాను. పంతం కాదు, భయం. మీరు ఆయన అవమానిస్తారని, చంపేస్తారని భయం. నా మాంగళ్యం కోసం నేను నా భర్తను చెప్పుకోలేకపోయినా సుమంగళిగా బ్రతుకు కడ తెరుచుకోవాలని ఈ మొండి పట్టుపట్టాను. ఏ పసుపు కుంకుమల కోసమైతే నేను ఇంత పాకులాడాను, అవే బలైపోతున్నప్పుడు నన్ను ఎలా చెప్పమంటారు? ఈయనే నా భర్త, ఏం చేస్తారో చేయండి, మీ కక్ష ఎలా తీర్చుకుంటారో తీర్చుకోండి. నాన్న, మీ శిలా ప్రతిమ చేసి వీధుల్లో ఊరేగించి అవమానించాలనుకున్నాను. ఈనాడు నిజంగానే మీ శిలా విగ్రహం చేస్తాను నాన్న. అవమానించడానికి కాదు, ఆరాధించడానికి. ఆ శిలా ప్రతిమ పేరు ప్రేమ తపస్సు నాన్న, ప్రేమ తపస్సు. బాబు, శేఖర్ బాబు, కచ్చతో మీ ముఖాన మదపిచ్చాడు అని రాయాలనుకున్నాను కానీ ఇప్పుడు నా గుండెలో రాసుకుంటాను మారుబావుడు అని. నన్ను మన్నించు బాబు. విడిపోయిన వాళ్ళు మామూలుగా మరణ సమయంలోనూ పెళ్లి పందిట్లోనూ కలుసుకుంటారు. మనం పెళ్లికే కలుసుకుంటున్నాం. చూడండి,
నలుగులోని ఎక్కడదా ఉన్నా వల్ల మరి ఏం చేయమంటా తొందరగా తీయండి ఈ దోవెల్ల నీ కై విలిసింది రాజేంది తరలిరా నా స్వామి తరలిరా రాజేంది తరలిరా